గురుభ్యో నమః హరిః ఓం గణానాం వా గణపతిం హవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అథ అష్టాదశోధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేషిశూదన. కర్మ మానవ జీవితంలో చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది. కర్మ లేనిదే జీవితం లేదు. శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని గీతలో చాలా స్పష్టంగా ఏ రకమైన సంశయానికి తావు లేని విధంగా చెప్పాడు. రెండు చోట్ల చెప్పాడు. నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత అన్నాడు ఒక చోట. దేహధారి అయిన వాడు కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కానే కాదు. ఏమో కొన్ని కర్మలను విడిచిపెట్టి మీరు కూర్చోవచ్చు. మీకు ఉత్సాహంగా ఉన్నప్పుడు 10 కర్మలు చేశారనుకోండి, ఉత్సాహం లేకపోతే 4-5 చేస్తారు. కోపం లేకపోతే 4 చేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు 1-2 చేస్తారు. ఇలాగా హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ మొత్తం అన్నీ వదిలిపెట్టేసి ఒక శిలాస్తంభంలాగా అయిపోవటం ఉన్నది, అది సాధ్యం కాదు. కర్మలు ఉంటాయి, ఒకేప్పుడు లేకుండా పోతాయి. ఎప్పుడంటే దేహంలో ప్రాణం పైకి పోతుంది. ఈ మృత్యు అనేది వెరీ సింపుల్. మనం మెడిటేషన్లో చూసాం, ఇన్ అవుట్, లోపలికి బయటికి పీలుస్తూ ఉంటాం కదా. వెరీ సింపుల్. లోపలికి పీల్చినప్పుడు జీవితం బతుకు, బయటికి పీల్చినప్పుడు అవుట్, అంతే. వెరీ సింపుల్. ఇప్పుడు లోపలికి ఇప్పుడు పీల్చారు, ఇన్. ఇప్పుడు బయటకు వెదులుతున్నా, వెదలడం అయ్యాక మళ్ళీ పీలుస్తారనే భరోసా ఏమీ లేదండి. పీలిస్తే సంతోషమే, పీల్చకపోతే అంతే సంగతి. సో విధులు పెడుతున్నా, మళ్ళీ పీల్చాను. సో తినేసారి మూవింగా అంతే, అలాగే. కాబట్టి ఈ రకంగా ఆ ఆఖరి శ్వాస ఎప్పుడు కూడా ఆఖరి శ్వాస అవుట్ ఉంటుంది, ఇన్ ఉండదు ఇంకా. అది ఆఖరి శ్వాస. అంతవరకు కర్మ ఉండును. కర్మ రెండు రకాలు, లౌకికము వైదికము. అంటే ఇహలోకంలో జీవయాత్ర చేయాలి కదండి. ఈ కర్మ ఇహలోక యాత్రకి సంబంధించిన కర్మ గృహస్థులకి ఉద్యోగస్తులకు మాత్రమే ఉంటుంది, సన్యాసులకు ఉండదు అని మీరు అనుకోవద్దు. సన్యాసులకు కూడా ఉంటుంది. గృహస్థ అయితే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి దాంతో వెత్సాలు కొనుక్కొచ్చి బాధికిస్తే ఆవిడ వండి పెడితే తింటాడు. సన్యాసి అయితే ఈ ఉద్యోగం ఇవన్నీ చేసే బదులుగా ఓ భిక్షాపాత్ర పట్టుకుని ఓ 4 గృహాలను వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళతో తన పరిస్థితిని చెప్పి వాడు చెప్తాడో లేకపోతే వీళ్ళకి తెలుస్తుందో మొత్తానికి అటువంటి వ్యవస్థను ఒక దాన్ని చేసుకుని ఆ భిక్షాపాత్రను నింపుకుని 2 మెతుకులు వీడు తింటాడు. ఆ మాత్రం ప్రయత్నం సన్యాసి కూడా చేయాలి, లేకపోతే వాడికి భిక్ష నడవదు. కాబట్టి లౌకిక కర్మలు సన్యాసులకు కూడా ఉంటాయి. సన్యాసులు కూడా టికెట్లు రిజర్వేషన్లు చేసుకుంటారు, రైళ్ళు ఎక్కుతారు, కాఫీలు కొనుక్కుంటారు, తాగుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. లౌకిక కర్మలు అందరికీ సమానమే, సన్యాసులకు కూడా. ఊరికే పేరుకి సన్యాసి తప్ప అన్నీ అవే పనులు చేసి ఇవన్నీ పనులు. హ్యూమన్ బీయింగ్స్ కదండి. సన్యాసి గృహస్థు అనేవి తర్వాత వచ్చాయి. ఫండమెంటల్లీ ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. అంచేతనే ఇప్పుడు ఫలానా సన్యాసి ఆయన ఏదో చేసేట అని టీవీల్లో పెద్ద హడావిడిగా వస్తే ఊళ్ళో వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతారు. కంగారు ఆ టీవీ వాడికి కంగారే, వీళ్ళకి కంగారే, ఆ రెండు కూడా అనవసరం. ఎందుకంటే సన్యాసి సన్యాసిని మీరు హడావిడి చేస్తున్నారు తప్ప అతడు హ్యూమన్ బీయింగ్, ఇదే హ్యూమన్ బీయింగ్. సన్యాసి అన్నది ఒక పెద్ద ఆరోపం. ఫండమెంటల్లీ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే ఓ కొంత వయస్సు వరకు హార్మోన్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో.
హార్మోన్స్ అని ఉంటాయి. సో కాబట్టి ఆయన తప్పేం కాదు, హార్మోన్స్ అది ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోన్స్. దాంట్లో తప్పని కూడా పెద్ద మనం పెద్ద ముద్రమైన కర్రా. ఓకే, హార్మోన్స్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్, హార్మోన్స్ ఆర్ వెరీ యాక్టివ్. కాబట్టి ఆయన ప్రస్తుతంలో హార్మోన్ టానిక్స్ ఏం తీసుకోకర్లేదని అర్థమండి. సో అలాగా సన్యాసిని ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైఫ్ సస్టైన్ చేసుకోవటానికి వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇది లౌకిక కర్మ. ఇక వైదిక కర్మ, వైదిక కర్మ అంటే ఈశ్వరుణ్ణి ఒకడిని భావన చేసి ఆరాధించేటువంటి కర్మ. అదే కర్మ మానసికంగా చేస్తే దానికే భక్తి లేక ఉపాసన అంటారు. భక్తి ఉపాసన కూడా కర్మయే, మానసిక కర్మ. ఉంటే మానసికము అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక దానికి ఒక చిన్న కేటగిరీ మనం పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కాబట్టి మనిషి జీవితంలో ద్వివిధ కర్మలు అందరికీ ఎక్సెప్షన్ లేకుండా ఉంటాయి, ముందే తెలుసుకోవాలి. ఇంకా మరైతే సరే, ఇంకా ఎవరికి ఎక్సెప్షన్ లేదన్నప్పుడు ఇంక ఇప్పుడు మీమాంస దేని గురించి అంటే, లౌకిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకి జీవితాన్ని సుగమం చేయాలి, మనల్ని నమ్ముకున్న భార్యాపుత్రాదులకు కూడా అవి సుఖకరములు కావాలి. అంటే ఎలాగుండాలి, ఈ పోలీసు వాళ్ళతో ఇబ్బంది పడక్కర్లేని కర్మలు చేయాల్సి ఉంటుంది. పోలీసులు రౌడీ షీటర్ తెరిచి ఇట్లాంటి కర్మలు చేశారనుకోండి, అన్యాయంగా కష్టంలో పడతారు కదా, అలా ఉండకూడదు. కాబట్టి లోకల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం న్యాయంగా పాటించాలి. అయితే లోకల్ లాస్ ఒకప్పుడు తప్పించుకోవచ్చు, దెర్ ఈజ్ ఎ హయ్యర్ లా, దాన్ని మీరు తప్పించుకోలేరు, హయ్యర్ లా అని తప్పించుకోలేరు. ఈ మధ్యకాలంలో లోకల్ లాకి హయ్యర్ లాకి మధ్యలో ఇంకొక ఇంటర్మీడియట్ ఒకటి వచ్చింది, అది దాని పేరు సెల్ ఫోన్. నిజంగా మీరు ఏదైనా తప్పు పని చేసి అది తప్పు పని అని మీకు కనుక సూచన ఉంటే, నో సెల్ ఫోన్, డోంట్ టాక్ ఎనీథింగ్ ఆన్ సెల్ ఫోన్. దాని మీద సెల్ ఫోన్ మీద మాట్లాడద్దు, ఎందుకంటే మీరు సెల్ ఫోన్ మీద మాట్లాడితే మీ ఫోను మీ మాటలు పక్కవాడికి వినపడకుండా రహస్యంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు. పక్కవాడికి వినపడదు, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ వినపడుతుంది, ప్రపంచానికి అంతకీ వినపడుతుంది. సో వాళ్ళ దగ్గర ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. నేను అడిగాను ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు అడిగాను, ఏమయ్యా నేను నిన్నేమో ఇండియా నుంచి నాకు సెల్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది, నేను ఇక్కడి నుంచి సేలోర్స్బర్గ్ మా వాళ్ళకి ఫోన్ చేశాను, ఈ రెండు కాల్స్ కూడా రికార్డ్ అయి ఉంటాయని అడిగాను, ఉంటాయని అన్నారు. అని అప్పుడు నాకు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫుట్ ప్రింట్ అని. ఎలక్ట్రానిక్ ఫుట్ ప్రింట్ అంటారు, అంటే మీరు సెల్ ఫోన్ ఆన్ చేసి దాంట్లోకి ఊఫ్ను ఊపితే అది ఎలక్ట్రానికల్గా ఓ ప్రింట్ పడుతుంది. ఎక్కడ పడుతుంది, వెబ్ వరల్డ్లో పడుతుంది, వర్చువల్ వరల్డ్. అది వరల్డ్ వైడ్ వెబ్ అని ఒకటి ఉంది. ఈ మామూలుగా మీకు కంటికి కనపడే ప్రపంచం కంటే ఒక 1000 రెట్లు కాంప్లెక్స్గా విస్తారంగా ఉంటుంది వరల్డ్ వైడ్ వెబ్. దాంట్లో మీరు 6:12:13 ఊఫ్ పన్నారని రికార్డ్ అయి ఉంటుంది. ఇంకా మీరు ఏం చేయగలరు? సో కాబట్టి మీరు మూడో కంటి వాడికి తెలియకుండా చేసింది, ఒకవేళ మూడో కంటి వాడు చూడటం మర్చిపోతాడేమో కానీ ఈ వెబ్ చూస్తూ ఉంటుంది. సో మీరు లోకల్ లాస్ని తప్పించుకున్నా హయ్యర్ లాని మీరు తప్పించుకోలేరు. కాబట్టి లౌకిక కర్మలన్నీ యోగ్యములైన కర్మలే చేసుకోవాలి, అయోగ్యములైన కర్మలు బంధించే కర్మలు చేయకూడదు. ఇంతవరకు కామన్ సెన్సే. ఇంతవరకు పెద్ద భగవద్గీతలో చెప్పేదేమీ, కొత్తగా చెప్పేదేమీ లేదు. భగవద్గీత ఊరికే మెన్షన్ చేస్తుంది తప్ప పెద్ద ప్రత్యేకించి అక్కడ చెప్పదు. మీమాంసంతా కూడా వైదిక కర్మల దగ్గర వస్తుంది, అంటే శాస్త్రవిహితములైన కర్మలు. అక్కడ వ్యవస్థ ఎలాగా, ఇక్కడ ఈ వ్యవస్థ చాలా కఠినమైన వ్యవస్థ. కఠినము అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, శంకర భాష్యము, ఇటువంటి ప్రామాణికమైన గ్రంథములు, వాటి యొక్క సారమును ఆకలింపు చేసుకున్న మహాత్ములు, వారికి ఏ కన్ఫ్యూషను ఉండదు. వారికి అన్నీ కూడా అలా అద్దంలో ముఖంలా కనపడుతూ ఉంటాయి. కానీ సమాజ చిత్రంలో కర్మ అనే ఏరియాలో చాలా భయంకరమైనంత కన్ఫ్యూషన్ ఉంటుంది.
ఎంత కన్ఫ్యూషన్ ఉంటుందంటే మీరు చెప్పలేనంత కన్ఫ్యూషన్ ఉంటుంది. ఉదాహరణకి ఈ ఉపాసనలు, ఉపాసన అంటాడు, ఉపాసన అని పేరు, కానీ ఉపాసన అనే మాట ఎక్కడైతే వచ్చిందో అక్కడ సైలెంట్గా చేసే మానసిక క్రియకే ఉపాసన అని పేరు. కానీ అది ఊరికే మాట వరుసకు ఉపాసన అంటాడు, కానీ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బ్యాండ్ భజంత్రీలు పెట్టి చేస్తాడు, అది దానికి ఉపాసన అంటాడు. అది ఉపాసన ఏమవుతుంది, కర్మే అవుతుంది. ఇప్పుడు ప్రత్యంగి రూపాసన అంటాడు, పెద్ద పండలు వేసి ఊళ్ళో వందలని పెట్టి టీవీలు పెట్టి హోమాలు అవి చేస్తే అది కర్మయా ఉపాసనయా? కర్మయే. సో ఈ రకంగా సమాజంలో వైదిక కర్మల పేరిట చలామణిలో ఉన్నటువంటి ఆ కర్మ సముదాయం ఏది కలదో దానిని శ్రీకృష్ణుని కాలంలోనే దానిని శ్రీకృష్ణుడు చాలా లోతుగా పరిశీలించాడు. ఆయన కాలంలోనే, ఆయన కాలంలోనే ధర్మరాజాదులు చాలా శాస్త్రీయమైనటువంటి రాజసూయాది క్రతువులను చేశారు, కామ్యక్రతువులను చేశారు. తర్వాత వాళ్ళందరూ కూడా నిత్యకర్మానుష్ఠాన పరులు. ఇది కాక అనేక జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు చాలా భయంకరములైనటువంటి తామస కర్మలను, రాజస కర్మలను చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత శాస్త్రము అనే పేరుతో వేదములు, శ్రౌత కర్మకాండ మొదలైన ఏవైతే గ్రంథములు, లిటరేచర్ ఏదైతే ప్రచారంలో ఉన్నదో ఆ లిటరేచర్ని అంతా కూడా శ్రీకృష్ణుడు ఆమూలాగ్రంగా పరిశీలించి ఈ కర్మ విషయంలో కొన్ని చాలా ఖచ్చితమైన నిష్కర్షలను ఆయన గీతలో ప్రకటించి ఉన్నాడు. మామూలుగా వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, అదేమంటే భగవద్గీతలో ప్రధానమైన టాపిక్ కర్మమీమాంస. వేద ఆత్మ బ్రహ్మ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ చాలా ఎక్కువ ఉంటుంది. బ్రహ్మసూత్రాల దగ్గరకు వచ్చేప్పటికీ అక్కడ కర్మమీమాంస విచారం తక్కువగా ఉంటుంది. కర్మమీమాంస అనే పేరుతో చలామణి అయ్యే విచారం తక్కువ ఉంటుంది, ఉపసర ఉంటుంది, ఏవో కొన్ని తత్వ సమన్వయాతిత్యాది సందర్భాల్లో ఉంటుంది. మొత్తం విచారం అంతా కూడా సృష్టి, పరమాత్మ నుంచి సృష్టి ఏ విధంగా వచ్చింది, ఆ పరమాత్మ ఏదైనా మెటీరియల్తో సృష్టి చేశాడా, ఎలా సృష్టి చేశాడు, సాంఖ్య మత నిరాకరణము అనే ప్రధాన నిరాకరణము అంటారు, అలాగ అదో ధోరణిలో సాగుతుంది. గీత దగ్గరకు వచ్చేప్పటికీ అవి ఉంటాయి, ఏదో 9వ అధ్యాయంలో 2-3 శ్లోకాలు ఉంటాయి, ఇక్కడ అక్కడ ఏవో కొన్ని ప్రస్తావాలు ఉంటాయి, అలాగే నాసుతో విద్యతే భావ ఇత్యాది శ్లోకాల దగ్గర కూడా కొంత ఎపిస్టిమాలజీ, ఆంటాలజీ అంటారు, అసద్విద్య చిద్విద్య అవి కొంతవరకు ప్రస్తావించబడతాయి. బట్ అట్ ది సేమ్ టైం కర్మమీమాంస మీద ఉన్నంత ఎంఫసిస్ ఇంకా దేని మీద లేదు. ఎన్నో చూసాం మనం 2వ అధ్యాయం దగ్గర మొదలుపెట్టి కర్మయోగం ఎంతెంతో కర్మను గురించి నేనే చెప్పాను. తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళీ ఎంతో విస్తారంగా చెప్పాను. అయినా మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ విచారం ప్రారంభమవుతుంది. మీరు చాలా ఓపికగా చూడాల్సి ఉంటుంది. ఈ కర్మ యొక్క సందర్భం శ్రీకృష్ణుడి కాలంలో ఎంత జటిలంగా ఉన్నదో ఆయన గుర్తించి దాని మీద యోగ్యమైన నిష్కర్షలు ఆయన చేశాడు. ఆ నిష్కర్షలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆధునిక కాలంలో ఉండే కర్మ వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని ఈ నిష్కర్షలను ఆ వాతావరణానికి అన్వయించి ఆ దాని నుంచి ఒక యోగ్యమైనటువంటి సందేశాన్ని మనం బయటికి తీయగలగడం అనేది, అది కొంత ఛాలెంజింగ్ టాస్క్. అది ఆ ఛాలెంజీలో ఎలాగ ఛాలెంజ్ని ఫేస్ చేయగలరు అంటే ఒక వ్యాఖ్యానం చేయగలిగేటువంటి సమర్థత కావాలి అన్నట్లయితే సంస్కృతంలో చాలా ప్రగాఢమైనటువంటి పాండిత్యము, మంచి ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గ్రామర్ ఎట్సెట్రా, తర్వాత వేదాంతం యొక్క శాస్త్రీయమైన లోతైన అధ్యయనము, తర్వాత కొంత తపస్సు, అసంగమైన జీవన విధానము, అనుభవము, ఇన్నింటినీ రంగరించుకుని బాగా పరిణతమైన ప్రజ్ఞ కలిగినటువంటి సందర్భంలో మాత్రమే ఈ కర్మమీమాంసను ఒక పూచిగా ప్రామాణికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాల నుంచి మీకు అంతా కూడా స్పష్టంగా రాదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక సమాజ దృశ్యం చూస్తే ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ మోస్ట్ మిస్లీడింగ్ అండ్ క్వైట్ ఆఫెన్ వెరీ డిజార్టనింగ్గా ఉంటుంది సమాజ దృశ్యం.
ఉదాహరణకి నేను ఈవేళ ఎక్కడికో చోటుకు వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక పెద్ద మహాత్ముని యొక్క చిత్రపటం, ఇంచుమించు 70 mm థియేటరు, 70 mm తెర సైజు పెద్ద చిత్రపటం, చాలా గంభీరంగా ఏదో ఉంది. అంతంత ఫ్లెక్సీలో ఒక హ్యూమన్ ఫామ్కి అనవసరమేమో అని అనిపిస్తుంది. ఏదో భక్తులకు ఉండేటువంటి అత్యుత్సాహం అనేది ఒకటి ఉన్నది. ఈ మధ్యలో ఫ్లెక్సీలు వచ్చాయి. ఆ ఫ్లెక్సీలో ఏమిటి చేయటం అంటే, మీరు దానికి ఇంటూ అని నెంబర్ ఉంటుంది కంప్యూటర్ మీద, ఇంటూ ఎంత సైజు, ఎంత బ్లోప్ చేయమంటావు, 100% అయితే ఎంత ఉంటుందో అంతే వస్తుంది, 500% అంటే 5 రెట్లు పెద్దది వస్తుంది, 2000% అంటే 20 times పెద్దది వస్తుంది. అన్ని నెంబర్లు అక్కడ ఉంటాయి. కాబట్టి వీళ్ళు అత్యుత్సాహంతో ఏం చేస్తారంటే ఆ ఫోటోని 500% 1000% క్లిక్ చేస్తాడు. క్లిక్ చేస్తే ఎంత ఫోటో వస్తుంది, అది తీసుకెళ్ళి బయట పెడతాడు. దాంతో కొంచెం చూడడానికి షోయీ అండ్ గాడీగా ఉంటుంది, శోభగా ఉండదు, ఉల్లండి బోల ఉంటాయి. దాని పక్కనే ఓ ఫోటో ఉంది, ఈ ఫోటో పక్కనే ఇంకో ఫోటో. ఫోటో ఏమిటి, ఫ్లెక్సీ, పెద్ద లైఫ్ సైజ్ స్కెచెస్, ఇవన్నీ కూడా అంటే ఎలక్ట్రిక్ పోల్ అంత ఉంటాయి ఒక్కొక్కటే, అలాగ వేళ్లాడుతో. ఆ ఫోటో ఏంటంటే ఒక దేవి యొక్క ఉపాసన. ఈ మధ్యన ఈ దేవి ఉపాసకులలో కొంతమంది మామూలుగా దేవి రూపాన్ని ఏదో కాళీయో సరస్వతియో లక్ష్మియో లేకపోతే దుర్గయో లేకపోతే మరొకటో డజన్స్ ఆఫ్ దేవి ఫామ్స్ ఆర్ దే. వాటిల్లో చక్కటి అందమైనటువంటి వస్త్రధారణాదిగా ఉండి ఇప్పుడు దేవీ రూపాలను కూడా అర్ధనగ్నంగా పెట్టేస్తున్నారు వీళ్ళు. దసది ఆ లక్కలో కూడా వచ్చేసారు. దేవికి కూడా వస్త్రాలు ఇప్పేసి అర్ధనగ్నంగాను లేకపోతే 70% నగ్నము, ఆ లెక్కనే దేవి రూపాన్ని ఒకదాన్ని అక్కడ వేసేసి ఇంకా ఫ్లెక్సీలు కదండి. ఫ్లెక్సీ అంటే 3D హై డెఫినేషన్ ఫ్లెక్సీలు, హై డెఫినేషన్ 3D ఫ్లెక్సీ వేసేసి ఆ దేవి రూపం చేతిలో శూలం, కిందేమో టైగరో లేకపోతే పెద్ద పులో లేకపోతే సింహమో, దానికి ఎందో రాక్షసుడు, వాడినేమో శూలంతో పొడి చేయడం, అది వెరీ హై డెఫినేషన్, రక్తం పొల్లి చూస్తూ ఉండడం. కింద ప్రార్థనా శ్లోకము. ఆ ప్రార్థనా శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది, దానికి ఒక మంత్రం వల్ల ఓం ఐం క్లీం అంటూ ప్రార్థనా శ్లోకము. దాంట్లో శత్రుహననస్య అంటే శత్రువును సంహరించుట అనేది హైలైట్ చేస్తూ ఆ దేవి రూపాన్ని, అదంతా ఉపాసన. వెరీ హై హై డెఫినేషన్, వెరీ బిగ్ సైజ్ స్కెచ్. ఇది నేను నాకు చూపించారు వాళ్ళు. వాళ్ళు కొంచెం నేనంటే ప్రమాణ బుద్ధి కలిగిన ప్రేమ కలిగిన సాధకులు, గోశాలాది నిర్వహిస్తూ ఉంటారు, నాకు వాళ్ళంటే చాలా ప్రీతి. నేను అడిగాను, ఏమిటండి ఇదని అడిగాను, ఏముందండి దేవి ఉపాసన అంటే. చూడండి, మీరు రాజసోపాసన తామసోపాసన చేయకూడదు, సాత్వికోపాసన చేయాలి. మీరు దయచేసి ఈ స్కెచ్ తీసేయండి ఇక్కడ నుంచి, అసలు దీన్ని మీరు ఎక్కడ డిస్ప్లే చేయొద్దు, యూ డిస్పెన్స్ విత్ ఇట్. ఆ పక్కన మహాత్ముడు స్కెచ్ పెట్టుకుంటే వస్తే ఇంకోటి కూడా తీసి స్కెచ్ పెట్టుకుంటే ఆయన కొంత ప్రచారం వస్తుంది, విచ్ ఇస్ ఫైన్. బట్ ఈ రకమైనటువంటి ఉపాసన ఇది అనవసరం అండి అని చెప్పాను. నేను ఇంకా ప్రోబ్ చేయలేదు. మీకు ఎవరు చెప్పాడు, మీరు ఏం చేశారు దీని మీద, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ప్రోబ్ చేయలేదు. ఎందుకంటే నాకు టైం లేదు, నీరసంగా ఉంది ఒకటి. తర్వాత మనం వాళ్ళని ఎంబరాస్ చేయకూడదు, మనం సౌమ్యంగా చెప్పాలి. మనకి అధికారం లేదుగా, మనం ఎవళ్ళని శాసించడానికి మనకు అధికారం లేదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ ఎ డెమోక్రాటిక్ సొసైటీ. కాబట్టి మన హద్దులను మనం తెలుసుకుని, కానీ అట్ ది సేమ్ టైం ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రేమని కప్పిపుచ్చకూడదు. కాబట్టి మీరు సాత్వికమైన ఉపాసనే ఉండాలి తప్ప ఇటువంటి ఈ అర్ధనగ్న రూపాలని అంత లైఫ్ సైజ్ షేప్స్లో అలాగా మీరు ప్రచారం చేయటం కానీ దాన్ని అలా ఫోకస్ చేయటం కానీ సరికాదండి. మీరు తీసేయండి. గోమాత సాత్వికమైన జంతువు, గో, మనం కూడా గోవుల్లాగా బతకాలి అని చెప్పేసి నేనంటే, సరేనండి మేము తీసేస్తామని వాళ్ళు అన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పలా, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దామ్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఏ కాంటెక్స్ట్ ఇన్ ది సొసైటీ. సో ఈ విధంగా కర్మ విషయంలో సమాజంలో ఇన్నిన్ని ధోరణులు, తర్వాత ఇన్నిన్ని పద్ధతులు, ఇవేవో కర్మలు, కామన కామ్యకర్మలు, ఇవేవి చాలా చెలరేగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో
మనము ఒక ఫోకస్డ్ విషన్ని మనం కలిగి ఉండాలి. సో దట్ మన కర్మమయ జీవితము శుద్ధంగా ఉండాలి, మనం ఇతరులకి కూడా మార్గదర్శనం చేయగలుగుతాము. సో ఈ ఉద్దేశంతో మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడికి అర్జునునికి సంవాదం ప్రారంభమవుతోంది. మళ్ళీ కర్మ మీమాంసయే అర్జునుడు అడిగాడు, సన్యాసం అన్నావు చాలాసార్లు, త్యాగం అన్నావయ్యా, మొత్తం నువ్వు ఈ పదాలను ఇష్టం వచ్చినట్టు వాడుతూ వచ్చావు, ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా, రెండు ఒకటేనా, కొంచెం నాకు వివేకాన్ని చెప్పు అన్నాడు. ఉదాహరణకి 2వ అధ్యాయం చూడండి, నేను మీకు ఊరికే దిగ్దర్శనంగా చెప్తున్నా. గడచిన ఇది 18వ అధ్యాయం, ఇది సమ్మరీ కదా. గడచిన అధ్యాయాల్లో ప్రజహాతి యదా కామాన్ అని స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొట్టమొదటి ఉంది. అంటే సకల కామనలను విడిచిపెట్టేయవలసింది అని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు అక్కడ. తర్వాత ఇంకో చోట అన్నాడు, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస అన్నాడు. అంటే మనస్సు అధ్యాత్మమునందు ఉండాలి. అధ్యాత్మచేతస, మనస్సును నీవు అధ్యాత్మంలో పెట్టు. అధిభూతంలో ఏవో భోగాలు ఉంటాయి, వాటి కోసం కర్మలు చేయటం అనే దృష్టి కాదయ్యా. అధి దైవంలో ఏవో స్వర్గాది భోగాలు ఉంటాయి, దాని మీద పెట్టుకోక మనస్సు. అధిభూతాన్ని ఉండని, అధి దైవాన్ని ఉండని, నీవు అధ్యాత్మంలో మనస్సు పెట్టి సకల కర్మలను నాయందు సన్యసించుము, అంటే సమర్పించమని అర్థం. కాబట్టి సన్యాసం అంటే ఈ సన్యాసం కాదుగా, తెలిసిపోయిందిగా మీకు. అక్కడ సన్యాస శబ్దానికి అర్థం ఏంటి, నాయందు సకల కర్మలను సన్యసించుము అంటే హృషికేశ్ వెళ్ళి కషాయం కట్టుకోమనా, కాదు కదా. కాబట్టి అక్కడ సన్యస్య అని సన్యాస పద ప్రయోగం చేశాడు. ఇంకో చోట 4వ అధ్యాయంలో త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. సో కర్మఫలముల యందు ఉండే అటాచ్మెంట్, ఆసక్తి, తృష్ణ, ఆ లోభాన్ని విడిచిపెట్టు అని త్యక్త్వా అంటే త్యాగాన్ని గురించి మాట్లాడాడు. తర్వాత ఇంకో చోట త్యక్త సర్వపరిగ్రహ అని 6వ అధ్యాయంలో సకలములైన పరిగ్రహము, పరిగ్రహం అంటే పోగేసుకుంటూ పోవడం, అలా పోగేసుకోవటం, దాన్ని పరిగ్రహము ఉంటాం. ఏదో ఒకటి పోగేస్తూ ఉంటాం, జనాలు పోగేస్తూ ఉంటారు, కొంతమంది బూట్లు చెప్పులు పోగేస్తూ ఉంటారు, 100 200 పోగేస్తారు, కొంతమంది చీరలు పోగేస్తారు, నాకు 600 చీరలు ఉన్నాయి ఏదో, కొంతమంది పెన్నులు పోగేస్తారు, కొంతమంది స్టాంపులు పోగేస్తారు, ఎవడి పిచ్చివాడిది ఏం చెప్పుకుంటారు. సో ఇలాగంటే ఈ పరిగ్రహాలన్నీ త్యక్త విడిచిపెట్టమన్నాడు, త్యాగ అనే పదాన్ని వాడాడు. తర్వాత యోగ సన్యస్త కర్మాణం, యోగము చేత కర్మలను సన్యసించి అన్నాడు. ఇంకొకటి అందమైన శ్లోకం, జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి. వాడు నిత్య సన్యాసి, ఎక్కడున్నా సన్యాసే, వాడు గృహంలో ఉన్నా సన్యాసే, అడవిలో ఉన్నా సన్యాసే. ఎవడు యహాన ద్వేష్టి న కాంక్షతి అని అక్కడ సన్యాసం అన్నాడు. మళ్ళీ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత అన్నాడు, యోగం లేకుంటే సన్యాసం కష్టమయ్యా అన్నాడు. ఈ విధంగా యుక్త కర్మఫలం త్యక్త్వా నా శాంతి మాప్నోతి నైష్ఠికీ అని 6వ అధ్యాయంలో ఉన్నాడు. కర్మఫలాన్ని త్యాగం చేసేస్తే శాంతిని పొందును అంటూ ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు త్యాగం అనే పదాన్ని కొన్ని చోట్ల, సన్యాసం అనే పదాన్ని కొన్ని చోట్ల వాడాడు. ఇవన్నిటినీ కూడా కర్మలకి ముడిపెట్టే వాడాడు ఈ పదాలని, రెండింటినీ కూడా. కాబట్టి అర్జునుడు ముక్కు పట్టుకున్నాడు, ఎవయా నువ్వేవో చెప్పుకుంటూ పోయావు హడావిడిగా, నేను ఇంటూ కూర్చున్నాను, లెక్చర్ అంతా అయిన తర్వాత నాకు సంగతి కొట్టొచ్చినట్టుగా సందేహం పడిపోయింది, నువ్వు సన్యాసం అన్నావు త్యాగం అన్నావు, నీ ఉద్దేశం ఏమిటో చెప్పు, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, స్పష్టంగా చెప్పవలసినది అని అడిగాడు. పృథక్ వేరువేరు అర్థాలు ఉన్నాయా, దానికి రెండే ఒకటే అర్థం ఉండదా, సంబంధం ఉందా, పరస్పర సాపేక్షంగా ఉంటాయా, ఏమిటో చెప్పన్నాడు. నిన్న చెప్పాను అది మీకు, అయినా మళ్ళీ ఇంకొకసారి దాని యొక్క పూర్వరంగాన్ని చెప్తే బాగుంటుందని. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో లెక్చర్స్ని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ కొంత చర్చ వస్తుంది, రీక్యాప్ ఎలాగా ఉంటుంది, ఎప్పటికప్పుడు అది ఆ ఫ్రెష్నెస్ దాంట్లో ఉంటుంది ఆ టాపిక్లో, ఎందుకంటే అది జీవితానికి సంబంధించిన టాపిక్ కదా. మనం తెల్లారి లేస్తే మన జీవితాన్ని మనం దిద్దుకోవాల్సి ఉంటుంది. శ్రీ భగవాన్ వాచ కామ్యానాం కర్మణాం న్యాసం
సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీకృష్ణుడు కూడా ఏమంటాడంటే, ఈ విషయంలో కొంతమంది మహాత్ములు పెద్దలు పండితులు ఇలా చెప్తున్నారు, మరికొంతమంది మహాత్ములు పెద్దలు ఇలా చెప్తున్నారు అని ఆయన కూడా కొంచెం కర్ర విరక్కుండా పాపం చదవకుండా డిప్లొమాటిక్గా చెప్తూ ఉంటాడు. చెప్పి ఆఖరిని అంటాడు, దీని విషయంలో వీళ్ళు ఇలా వీళ్ళు వీళ్ళు ఇలా ఇలా చెప్తున్నారు. బట్ అప్పుడు అర్జునుడు ముఖంలో చూసుకుంటాడు, బహుశా వాళ్ళందరూ చెప్పింది సరే నీవేమంటావు అని బహుశా అతను ముఖంలో అలాగంటే ఆకాంక్ష కనపడి, సరే ఎందుకు చల్లకొచ్చి ముంతకొచ్చి ఏదో చల్లకొచ్చి ముంత దాచనేలా, నా అభిప్రాయం దీని విషయంలో ఇలా ఉంది అని కూడా చెప్తాడు, స్పష్టంగా చెప్తాడు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ కర్మ గురించి వివిధ కల్పములు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ పరిశీలించి ఒక సిద్ధాంతం మన ముందుకు వచ్చేస్తుంది. సన్యాసము త్యాగము పదములు రెండు వేరువేరు పదాలుగా కనపడతాయి, కానీ ఆయా కాంటెక్స్ట్లో అర్థంలో కూడా కొంత సూక్ష్మమైన భేదం ఉంటుంది. కానీ ఫండమెంటల్గా ఆ రెండింటికి మౌలికమైన అర్థంలో కొంత సమత్వం ఉన్నది, సమానత ఉన్నది. ఎలాగంటే పట్టుకోవడము విడిచిపెట్టడము అని రెండు ఉన్నాయి కదా, పట్టుకోవడం విడిచిపెట్టడం, సన్యాసమన్నా త్యాగమన్నా విడిచిపెట్టడం. సన్యాసం అన్నా విడిచిపెట్టడమే, త్యాగమన్నా విడిచిపెట్టడమే. ఇకపోతే మరి ఇంక అటువంటిప్పుడు అవి పర్యాయ పదములా అంటే పర్యాయ పదములు కావు, పర్యాయ పదాలు అయితే కావు. అంటే అర్థం ఏమిటి, రెండు విడిచిపెట్టడమే అవుతుంది, కానీ ఆ విడిచిపెట్టడంలోనే కొంచెం భేదం ఉండాలి, ఎత్కించిత్ భేదం ఉండాలి. జనరల్గా విడిచిపెట్టాడు అంటే ఎలా విడిచిపెట్టాడు అని ఒక ప్రశ్న, దేనిని విడిచిపెట్టాడు అని ఇంకో ప్రశ్న, రెండు వస్తాయి. కాబట్టి దేనిని విడిచిపెట్టాడు ఎలా విడిచిపెట్టాడు అనే రెండు అంశాలను బట్టి సన్యాస త్యాగ శబ్దముల యందు కొంత సూక్ష్మమైన భేదము గలదు. కానీ మీరు స్థూలంగా పైపైన చూసినట్లయితే సన్యాసం అన్నా విడిచిపెట్టేయడమే, త్యాగమన్నా విడిచిపెట్టేయడం. ఇప్పుడు అమెరికాలో అడుగుతారు, వీసాకి దానికి అప్లై చేసినప్పుడు అడుగుతారు, ఏమని అడుగుతారంటే సింగిల్, మ్యారీడ్, సెపరేటెడ్ అని మూడు అడుగుతాడు. మీరు తప్పించుకోలేని విధంగా అడుగుతాడు అండి, వాడు ఈ గోడ మీద పిల్లివాటకే తప్పించుకోవచ్చు, కానీ మీరు తప్పించుకోలేరు. మీరు కనుక కంగారు పడి నెక్స్ట్ వాడు ఏం ప్రశ్న అడుగుతున్నాడో చూసుకోకుండా దీనికి ఏదైనా టిక్కు పెడితే మళ్ళీ దాన్ని చేరిపేసి ఇంకోటి పెట్టాల్సిన పరిస్థితి కల్పిస్తాడు. సో సింగిల్, మ్యారీడ్, సెపరేటెడ్, మ్యారీడ్ టిక్ పెట్టారనుకోండి, నువ్వు ఒక్కడవే వస్తావా అమెరికాకి, నీ భార్య కూడా వస్తుందా, నీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మరి నువ్వు ఇప్పుడు ఒక్కడవే ఎందుకు అప్లై చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీ భార్యను తీసుకొద్దామనే అభిప్రాయం ఏమైనా ఉందా అని ఇలాగ వేసుకుంటూ పోతాడు. మ్యారీడ్ టిక్ పెడితే, సో మ్యారీడ్ టిక్ పెట్టి నాలనుకుంటున్నాడు ఉన్నాడు అనుకోండి, మ్యారీడ్ ఏం టిక్ పెడతామండి, మ్యారీడ్ టిక్ పెట్టలేదు. ఇక సింగిల్, సెపరేటెడ్ అని ఉంటుంది. ఏది పెట్టాలి ఇప్పుడు, ఏది పెట్టాలి ఆలోచించి ఏది పెట్టద్దు, అసలు వీడి కడుపులో ఏముందో మనం చూసుకుందామని చెప్పేసి కొంచెం కిందకి వెళ్తే వాడు బయట పెడతాడు. సింగిల్ అని పెట్టాడు అనుకోండి, సపోజ్ వై సింగిల్, ఆర్ యూ నెవర్ మ్యారీడ్ దేర్ ఫోర్ సింగిల్ అని అడుగుతాడు. ఆర్ యూఆర్ మ్యారీడ్ బట్ ది స్పౌస్ గాన్ డెడ్ దేర్ ఫోర్ సింగిల్ అని అడుగుతాడు. ఆ రెండింట్లో ఏదో సమాధానం చెప్పాలి. సెపరేటెడ్ అని పెట్టారనుకోండి, ఇంకోటి పెట్టాడు కాలం, సెపరేటెడ్ అని పెడితే సెపరేటెడ్ హౌ, డైవర్స్ శాంక్షన్డ్ ఆర్ డైవర్స్ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ ఇన్ ది కోర్ట్ ఆర్ ఇంకొక సెపరేషన్ ఉంది, మ్యూచువల్ కన్సెంట్ సెపరేషన్ విచ్ ఈస్ లీగల్లీ రాటిఫైడ్, దాన్ని లీగల్గా రాటిఫై చేస్తా, కోర్టుకు వెళ్ళక్కర్లేకుండా వీళ్ళలో వీళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో సెపరేట్ అయిపోయి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ రాసేసుకుని ఒక నోటరైజ్ చేయించుకుని ఒక కాపీ అమ్మగారు ఒక కాపీ అయ్యగారు పెట్టుకుని వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక అలాగంటిదా, ఆర్
సన్యాస. వాడు మిమ్మల్ని తప్పించుకోనివ్వడండి, యూ కెనాట్ ఎస్కేప్. మీ హిస్టరీ వాడు పట్టుకోవాల్సిందే. వాళ్ళు అలా ఉంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ త్యాగం అంటే విడిచిపెట్టడం అంటే దాంట్లో ఎన్ని వికల్పాలు ఉన్నాయో చూడండి. వీడు వెళ్తున్నది ఒక్కడే, వీసా నాకు వీసా ఇవ్వండాయా, నేను అందులో 4 మాసాలు వెళ్ళి వస్తానని ఒక్క మనిషి వెళ్తే వచ్చిన వాడికి వీసా ఇవ్వచ్చు కదా. వాడి మీద ఇన్ని వచ్చినవాడు ఒక్కడే, ఒక్కడే ఎందుకు వచ్చాడు, దీని వెనకాల ఎన్ని రకాల కాంటెక్స్ట్లు ఉండబట్టి ఉంటే వీడు ఒక్కడు వచ్చాడు. మ్యారేజ్ అయ్యుండి భార్యని ఇంటి దగ్గర విడిచిపెట్టి వీడు ఒక్కడు వచ్చాడా, అసలు ఎప్పుడు ఘోటక బ్రహ్మచారిగా ఉండి ఒక్కడు వచ్చాడా, ఏదో వాడికి మొత్తానికి ఉంటుంది. అలాగే విడిచిపెట్టాడు అంటే అది చూసినంత సరళం కాదు. దాంట్లో ఎలా విడిచిపెట్టాడు, దేనిని విడిచిపెట్టాడు ఇత్యాది అంశములన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. దాన్ని ఒక చర్చ మొదలు పెడుతున్నాడు శ్రీకృష్ణుడు. మహాత్ములు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మహాత్ములు ఉన్నారా, వాళ్ళు ఇలా చెప్పారు, కర్మలు అనేవి కామనతో చేసేవి కదా, ఏదో కామన్ ఉంటుంది కర్మలలో, కర్మలలో కామన్ ఉంటుంది. కామన్ దేని మీద ఉంటుంది, ఏమన్నా దీంట్లో రహస్యం ఏంటంటే ఆ కర్మ రహస్యం తెలియనంత వరకు మనిషికి కామన కర్మ మీద ఉండదు, కర్మ ఫలం మీద ఉంటుంది. కర్మ రహస్యం తెలిసిన వాడికి ఫలం మీద ఉండదు, కర్మ మీద ఉంటుంది. ఇదో పెద్ద విదూరం. దీంట్లో ఉన్నన్ని కాంప్లెక్సిటీస్ నేను ఎక్కడో చూడాలి. నేను చూసింది మీకు మనవి చేస్తున్నా, మీరు అన్యథా భావించకూడదు. కర్మయోగములో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా చెప్పాడు అని తీర్మానించేసుకుని కూర్చున్న ఫిలాసఫర్స్ కూడా లేకపోలేదు. అంత అంత క్లమ్జీగా ఉంటుంది ఆ టాపిక్, ఆ పీరియాడిక్ టేబుల్ టాపిక్కి డబుల్ క్లమ్జీగా ఉంటుంది. ఏదో టాపిక్ అన్నాను, ఇట్స్ ఓకే. తర్వాత నేను చూసింది ఏమంటే, సమాజంలో వేదాంతము భగవద్గీత అధ్యయనం లేకుండా కర్మ చేసే వాళ్ళలో కర్మస్వరూపము గురించి పూర్తి అజ్ఞానం, వాళ్ళు అంధులుగానే ఉండి కర్మలను చేసేస్తారు. కర్మాంధాహ కర్మజడాహ అని వర్ణించారు. దానికి చక్కగా సూట్ అయిపోతారు అన్నట్టుగా చేసుకుంటూ పోతారు, చక్కగా సూట్ అయిపోతారు, ఏమీ ఇంక చూసుకోకర్లేదు. సమాజం యొక్క లక్షణం అలా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు, ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా అధ్యయనం చేసి కర్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు కాబట్టి అజ్ఞానంలో ఉండిపోవడంలో ఆశ్చర్యమేం లేదు. అది వాళ్ళు జాతర ఏదో చేస్తూ ఉంటారు, ఓ రోజు ఇలా ఉంటారు ఇంకో రోజు అలా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, నేను మీతో కొన్ని విషయాలు సందేహం సలహా కోసం వచ్చాను అన్నారు. సరే రెండని లిఫ్ట్లోకి ఎక్కాం. అలాగే లిఫ్ట్లోకి ఎక్కాం, జనరల్గా నేను లిఫ్ట్ అవాయిడ్ చేస్తాను, ఇప్పుడు ఆ రోజున లిఫ్ట్లోకి ఎక్కాం. లిఫ్ట్లోనే చెప్పండి అన్నాను, ఎందుకంటే క్లాస్ ఉంది 5 నిమిషాల్లో, చెప్పండి అన్నాను. నేను 2 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిని పూజించానండి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టి బాబాని పూజించాను 3 ఏళ్ళు చాలా శ్రద్ధగాను, షిరిడీనో అదీను. ఆ తర్వాత అది పక్కన పెట్టి అయ్యప్పని బాగా సేవ చేశాను, అది కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో సరైనటువంటి మార్గదర్శనం లేక మీ దగ్గరకు వచ్చానండి, మీరేమైనా చెప్తారా అని అడిగాడు. సో అంటే ఇప్పుడు ఆయన 7 సంవత్సరాలు చేసింది కర్మే, 7 సంవత్సరాలు చేసింది కర్మే. ఆయన 7 సంవత్సరాలు 3 డిఫరెంట్ థింగ్స్ చేశాను అనుకుంటున్నాడు. ఆయన 3 డిఫరెంట్ థింగ్స్ ఏం చేయలేదు, ఒకటే చేశాడు. ఇప్పుడు ఇంకేదో ఆల్టుగెదర్ డిఫరెంట్ ఏదో చేయబోవాలనుకుంటున్నాడు, ఏమీ కాదు. అంటే హీఈస్ ఎ వెరీ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని మనకి స్పష్టమైపోయింది కదా. నేను అన్నాను, పని చేయండి, మీకు చాలా పెద్ద కన్ఫ్యూషను, ఇది నేను ఇలా ఈ లిఫ్ట్లో సెటిల్ చేయలేను దీన్ని, మీరు క్లాసుకు వస్తూ ఉండండి అన్నాను. ఆయన 2-3 క్లాసులకు వచ్చి ఇంకా తర్వాత రావడం మానేశాడు ఆయన. ఎందుకంటే కన్ఫ్యూషన్ కొద్దిగా ఉన్నవాడికి క్లాసులో కొద్ది కొద్దిగా కన్ఫ్యూషన్ క్లియర్ అవుతుంటే ఇంకా రావడం ప్రారంభిస్తాయి. టూ మచ్ కన్ఫ్యూషన్ ఉన్నవాడికి క్లాస్ కూడా ఏమీ చేయలేదు, 2-3 క్లాసులు ఏం చేయలేదు. అంచేత సమాజంలో ధోరణి ఆ విధంగా ఉంటుంది కర్మ విషయంలో, ఎవరికి, శాస్త్రము యొక్క తత్వము తెలియని వారికి. అది పెద్ద ఆశ్చర్యపడదగ్గది కూడా కాదు, యు మే యాజ్ వెల్ ఎక్స్పెక్ట్ ఇట్. కానీ వేదాంతమును అధ్యయనం చేస్తున్న వాళ్ళకి, వేదాంతం చదువుకుంటున్న వాళ్ళకి, వేదాంతం పేరుతో ఆశ్రమాలను నిర్వహించే వారికి, నేను ఇలా కొంచెం బంబాస్టిక్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను, మీరేమనుకోకండి సుమా.
నేను మామూలుగా ఉన్నప్పుడు చాలా వినయంగా పిల్లిలా ఉంటాను, కానీ పాఠం దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం పులి లక్షణాలు వస్తాయి నాకు అని అన్నారు ఎవరో, ఏమనుకోకండి. కొంచెం ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చేసేయండి, ఎందుకంటే ప్రాబ్లీ హ్యావ్ ఎర్న్డ్ దట్ ఫ్రీడమ్. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తే నేను శాస్త్ర వ్యాఖ్యానం చేసేప్పుడు ఇంకా నేను స్వతంత్రంగా చేస్తాను. మరి అలా అస్తమానం వెనక్కి చూసుకుంటూ వ్యాఖ్యానం చేయడం కూడా కష్టం కదా. సో వేదాంతం పేరుతో ఆశ్రమాలు స్థాపించి ఆశ్రమాలు నిర్వహిస్తూ ఆశ్రమాల్లో ఒక వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆశ్రమానికి ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ఆ వాల్యూ సిస్టమ్ యొక్క ఫౌండేషన్ ఏమిటి? కర్మయా, ఉపాసనయా, జ్ఞానమా? లేకపోతే ఆ వాల్యూ సిస్టమ్ ఏమిటి? ధన సంపాదనయా, సేవయా? లేకపోతే ఆ వాల్యూ సిస్టంలో ఒకప్పుడు హిందూ ధర్మము అనేటువంటి దాని పేరుతో కొంత సోషల్ యాక్టివిజం ఉంటుంది. ఇన్ ది నేమ్ ఆఫ్ హిందూ ధర్మ, విత్ ది నేమ్, నాట్ ఇన్ ది నేమ్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్యాస్ట్ ఎనీ ఎస్పర్షన్స్ అబౌట్ ఇట్, బికాజ్ ఐ హ్యావ్ సమ్ సింపతి ఫర్ ఇట్. సో విత్ ది నేమ్ ఆఫ్ హిందూ ధర్మ, హిందూ ధర్మ రక్షణ అనే ఒక సదుద్దేశంతో ఒక యాక్టివిజం ఉంటుంది. యాక్టివిజం, ఆ యాక్టివిజంకి సంబంధించి కొంత వాల్యూ సిస్టమ్ ఉంటుంది. సో అలా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక రామ్దేవ్ బాబా గారు ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, స్వాభిమాన్ అంటూ పెద్ద పెద్ద ఉంటాయి. మీరు మీ జిల్లా స్వాభిమాన్ సెక్రటరీగా ఉంటారని అడుగుతారు వెళ్ళగానే, ఇగో ఇలా ఉంటుంది అక్కడ వాల్యూ సిస్టమ్ అలా ఉంటుంది. సో ఈ రకంగా వేదాంతమునకు డెడికేట్ అయినటువంటి ఆశ్రమాలు, ప్రధానంగా అద్వైత వేదాంతానికి డెడికేట్ అయినటువంటి పీఠాలు, ఆశ్రమాలు, తర్వాత సంస్థానాలు, దేవాలయాలు, ఎన్నెన్నో ధార్మిక సంస్థలు ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా మనం ఏమని ఎక్స్పెక్ట్ చేయాలి? కర్మ విషయంలో ఒక చక్కటి అవగాహన వీరికి ఉంటుంది. వీరు చేసేటువంటి కర్మ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది శాస్త్రీయంగా వ్యవస్థితమై వెల్ ఫార్ములేటెడ్, వెల్ డెలీనియేటెడ్, వెల్ అండర్స్టూడ్ అలా ఉంటుంది అని మనం అపేక్షిస్తాం. అదేం కనపడదు. అంతా కూడా గతానుగతికో లోకహ అన్నట్టు ఎవరి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కింద చాలా విమ్సికల్గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఒక వ్యవస్థితమైన పద్ధతిలో కర్మను అర్థం చేసుకుని చేస్తున్నారు అన్నట్టుగా ఉండదు. దాంతో ఏదేదో చాలా విడ్డూరమైన కర్మలను చేస్తూ ఉంటారు, అత్యవసరమైన కర్మల్ని మానేస్తారు. తర్వాత కర్మ భాగం నుంచి కొంచెం పైకి వెళ్ళి తర్వాత ఆత్మనిష్ట అనే దానికి కూడా మనం కొంత స్థానాన్ని జీవితంలో మనం కేటాయించాలి అనేటువంటి దృష్టి ఏమీ లేకుండా కేవలము యాక్టివిజంలోనే, యాక్టివిజం అంటే ప్రవృత్తి మార్గము, క్వయటిజం అంటే నివృత్తి మార్గము, ఇవన్నీ ఊరికే పడిగట్టు పదాలు. సో నివృత్తిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలము ప్రవృత్తి మార్గంలోనే ఉన్నట్టుగాను, అదేవిధంగా మార్గదర్శనం కూడా సమాజానికి చేస్తున్నట్టుగాను కనపడుతుంది. ఇది కొంత శోచనీయమైన విషయం. ఇది ఈనాడు హిందూ ధర్మానికి ఉన్న ఒకనొక ఇంట్రిన్సిక్ థ్రెట్. నేను ఈ మాట మీకు మనవి చేశా, ఎక్స్టర్నల్ థ్రెట్, ఇంటర్నల్ థ్రెట్, ఇంట్రిన్సిక్ థ్రెట్. సరైనటువంటి వ్యవస్థితమైన అండర్స్టాండింగ్ లేకపోవటం. ఇక దెన్ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత ఉంటారు, వేదాంత విద్యార్థులు ఉంటారు, వేదాంతం చదువుకుంటూ ఉంటారు గురువుగారి దగ్గర, కోర్సులు ఏవో చేస్తూ ఉంటారు. కోర్సులు అంటే 2 సంవత్సరాల కోర్సులు కొన్ని సంస్థలు నడుపుతూ ఉంటాయి, చాలా ప్రసిద్ధములైన సంస్థలు, చాలా బాగా నడుపుతారు కూడా, మంచి మంచి విద్యార్థులు తయారవుతారు. అక్కడి నుంచి ఎంతోమంది మహాత్ములు పైకొచ్చి ప్రపంచంలో అంతటా కూడా ధర్మాన్ని చాలా చక్కగా ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కూడా. అటువంటి ప్రసిద్ధమైన సంస్థలలో 2-4 ఏళ్ళు నిడివితోటి కోర్సులు నడిపేటువంటి వాళ్ళలో కూడా ఆ విద్యార్థుల యొక్క అవగాహన చూస్తే కొంతవరకు చింతించదగ్గట్టుగా అనిపిస్తుంది. సరైనటువంటి వ్యవస్థ చేయట్లేదు అనిపిస్తుంది. ఏమిటి దీనికి కారణము అంటే, శ్లోకాలని పైపైన చూస్తూ ఉండడము, శంకర భాష్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, లోతైనటువంటి అధ్యయనం లేకపోవడము, ఎప్పటికప్పుడు ఎక్స్పీడియన్సీ. ఇప్పుడు తెలంగాణయా ఆంధ్రాయా అంటే ఇది చెప్పడం అది చెప్పడం, ఎప్పటికప్పుడు ఈ ఎలక్షన్స్ అయిన రాష్ట్రపతి ఎలక్షన్స్ అయ్యాక ఆలోచిద్దాం అంటాడు. అలాగే ఏది, ఎందుకంటే వాడికే ఏది తెలియదు.
అలాగే కర్మ భక్త జ్ఞానమా లేకపోతే వీటి మధ్యన అసలు వైరుధ్యం ఉందా వైరుధ్యం లేదా ఏమిటి వ్యవస్థ అనేది ఏమీ తెలియకుండానే కోర్సులు పూర్తి చేసి రోడ్డు ఎక్కడాలి. ఇటువంటి ఒక కన్ఫ్యూజింగ్ వాతావరణం మీకు సమాజంలో కనబడుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దిస్ మనం గడచిన అనేక సమావేశాల్లో కర్మను బేసిస్గా చేసుకుని వచ్చిన చర్చ ప్రతి సందర్భంలోనూ కూడా సుస్పష్టమైన శాస్త్రీయమైన శ్రీకృష్ణ భగవానునకు అభిమతమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని దేనినైతే శ్రీరామకృష్ణ దేవులు వివేకానంద స్వామి మొదలైనటువంటి రామతీర్థ మొదలైనటువంటి మహాత్ములు చాలా చక్కగా ఇంగ్లీష్ భాషలోనూ అనువాద రూపంగానూ మనకి తెలిసే భాషలో మన ఆధునికంగా మానవుడు తెలుసుకోగలిగిన భాషలో దేన్నైతే ప్రవచించి ఉన్నారో వాటినన్నిటినీ కూడా ఏమీ మొహమాటం లేకుండా ఎక్స్పీడియన్సీకి తావు నీయకుండగా మనం అధ్యయనం చేసి ఉన్నాం. ఆ రకంగా అధ్యయనం చాలా శ్రద్ధాపూర్వకంగా చేసాము చేస్తున్నాము కూడా. మీరు పెద్దలు అదే ఆ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్లోకాలని మనం చూద్దాం. ఇప్పుడు విడిచిపెట్టడము అంటే దేనిని విడిచిపెట్టడము? కర్మ కాంటెక్స్టే, డబ్బు కాంటెక్స్ట్ కాదు, కర్మ కాంటెక్స్టే. కర్మ కాంటెక్స్ట్లోనే సన్యాసమన్నా విడిచిపెట్టడమే, త్యాగమన్నా విడిచిపెట్టడమే, కానీ రెండింటికి కొంచెం తేడా ఉంది. అంటే ఆ తేడా ఎలా ఉంటుందన్నమాట, దేనిని విడిచిపెడుతున్నాడు అనే అంశం మీద ఆ తేడా నిర్భరమై ఉంటుంది. అది ఎలాగంటే శ్రీకృష్ణుడు అంటాడు, చూడు కర్మనే విడిచిపెట్టేయటం ఒక పద్ధతి, కర్మని చేసి ఫలాన్ని మాత్రమే విడిచిపెట్టడం ఇంకో పద్ధతి. దీన్ని కొంచెం స్వామీజీ భాషలో చెప్పాలంటే బాత్ టబ్ అండ్ చైల్ రెండింటినీ అవతల పారేయడం ఒక పద్ధతి. ఏమండి, చైల్డ్ని అట్టి పెట్టుకుని బాత్ టబ్ అంటే దాంట్లో ఉన్న నీరు, ఆ నీరుని తోసి నీరుని వదిలిపెట్టేయటం, చైల్డ్ని పట్టుకోవడం. బాత్ టబ్లో చైల్డ్ని పెట్టి సబ్బు పెట్టి తోముతారండి. తోమడం అయిన తర్వాత దేన్ని విడిచిపెట్టేస్తారు? ఆ చైల్డ్ని బాత్ టబ్ని రెండింటిని విడిచిపెట్టేయటం ఒక పద్ధతి, చైల్డ్ని పట్టుకుని బాత్ టబ్ను మాత్రమే విడిచిపెట్టేయటం రెండో పద్ధతి. ఇక్కడ కూడా అలాగంటిదే. సో ఇక్కడ పెద్దలు ఏమని చెప్పారంటే, కొంతమంది పెద్దలు అసలు కర్మల్నే విడిచిపెట్టి పారాయండి, కర్మల్ని విడిచిపెట్టేయండి, కర్మణాన్యాసం సన్యాసం, కర్మల్ని విడిచిపెట్టేయండి. మీరు ఒక రకంగా మీకు అర్థమైన సన్యాస పదము యొక్క తాత్పర్యం కూడా అదే. పెళ్ళాన్ని విడిచిపెట్టేస్తాడు అంటే పెళ్ళాన్ని విడిచిపెట్టడం కాదు, భార్యతో కలిసి కర్మల్ని చేసేవాడు, ఇప్పుడు కర్మల్ని విడిచిపెట్టాడు, ఆనుషంగికంగా భార్యను కూడా విడిచిపెట్టాడు. కాబట్టి కర్మల్నే విడిచిపెట్టేయండి. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏమని చెప్పాడు, మీరందరూ సన్యాసం తీసుకోండి అని చెప్పాడు, చెప్పాడు కదా. చెప్తే చాలామంది ఆయన యొక్క పిలుపును స్వీకరించి సన్యాసం తీసుకున్నారు. అక్కడ జరిగింది ఏమిటి, కర్మల్ని విడిచిపెట్టాడు అంటే. సన్యాసం తీసుకుంటే ఇంకా కర్మ ఉండదు, ఈ పూజలు జపాలు తపాలు ఇలాగే ఉండదు అని ఒక అభిప్రాయం, అని ఒక దృష్టి. కర్మల్ని విడిచిపెట్టేయటం ఎందుకంటే, కర్మల్ని విడిచిపెట్టేయటం కర్మ ఎందుకు చేస్తారు అసలు? ఏదో కోరుకుంటుంది, కోరిక పెట్టుకుని కర్మ చేస్తారు. కాబట్టి కోరిక తప్పు అంటే అప్పుడు వాడు ఏం చేయాలి, కోరిక తప్పు కాబట్టి కోరిక విడిచిపెట్టాను కర్మను పట్టుకుంటాను అని కన్ఫ్యూషన్లో పడిపోతాడు. కోరికకి కర్మకి కనెక్షను, కోరిక ఉండబట్టే కర్మను చేస్తున్నాడు. కాబట్టి వీడు ఈ కోరికలు పెట్టుకున్నంత కాలం సంసారంలో ఇలాగే మరగ్గిపోతూ ఉంటాడు. కాబట్టి మనం ఇది తేలీ పద్ధతి కాదు, దీనికి చక్కని ఉపాయం ఏమిటంటే కర్మని త్యాగం చేసి పారే. కర్మతో పాటు కామన కూడా పోతుంది అవతలకి. కామ్యానాం కర్మణాం త్యాగం, కామనల కొరకు ఉద్దేశించబడి కర్మలు ఉన్నాయి కనుక అలా అర్థం చేసుకోండి. కర్మణాం కామ్యానాం సతాం, కర్మలనేవి కామనను ఉద్దేశించి ఉన్నాయి కనుక ఏదో ఒక కామన ఉంటుంది. ఉదాహరణకు శ్రీ యాగం చేస్తాడు, లక్ష్మీ యాగం చేస్తాడు, లక్ష్మీ యాగం చేస్తే ఏదో ఒక కామన ఉంటుందా, కామన లేకుండా చేయడు కదా. కాబట్టి కామన కోసం లక్ష్మీ యాగం చేస్తున్నాడు. ఒకప్పుడు ఏదో వర్షం కోసం కర్మ చేస్తాడు, అది కూడా వర్షం పడాలంటే వాడి తోటలోనే పడదు, అంతటా పడుతుంది, కొంత ప్రజా సంక్షేమం ఉంది. బట్ స్టిల్ కామన అనే అంశం ఇమిడి ఉందా లేదా, స్ట్రిక్ట్లీ స్పీకింగ్?
సో వర్షం పడేదాకా వెయిట్ చేయొచ్చు కదా, ఈ లోపల నీకు కంగారు ఎందుకని ఇంకొకటి అనొచ్చు అని వాళ్ళు లేకపోవడం లేదు. కాబట్టి అక్కడ కూడా కామన ఉండనే ఉన్నది. శంకరులు అశ్వమేధం దృష్టాంతంగా ఇచ్చారు. అశ్వమేధ కర్మ, అశ్వమేధ యాగం చేసినట్లయితే గొప్ప పుణ్యలోకాలని పొందుతారు కాబట్టి అశ్వమేధ యాగం చేయడము. సో ఈ విధంగా ఈ కామన చేస్తూ ఉండడము, ఆ కామనను అనుసరించి కర్మలు చేయటము. కాబట్టి ఎందుకు ఈ గోలంతా, ఎందుకు కర్మల్ని విడిచిపెట్టేశాము, దాని పేరు సన్యాసము. శ్రీకృష్ణుడు ఇంకోటి చెప్తున్నాడు, అది ఒక వర్గం, ఓ గ్రూపు. ఈ గ్రూపులోకి ఎవరు వస్తారో చెప్పమంటారా? బౌద్ధులు ఎలాగో ఆ గ్రూపులో వాళ్ళే. బౌద్ధులు అన్నారు అసలు ఈ కర్మకాండం వద్దని చెప్పారు, కర్మకాండం అంతా వదిలిపెట్టేమన్నారు, మొత్తం కర్మకాండం తీసేయమన్నారు. దీని మీద కొంత ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే ఆనాటి వరకు సమాజంలో కర్మకాండ ప్రఖ్యాతంగా ఉంటే మొత్తం అంతా తీసిపారేమంటే కొంత చలనం వస్తుంది సమాజంలో. అప్పుడు బుద్ధుడు అశ్వలాయనుడి దగ్గరికి వెళ్ళాడు. అశ్వలాయనుడు కర్మను బాగా ప్రతిష్టగా చేయించినటువంటి ఒక వైదికుడు. అశ్వలాయన స్మృతి ప్రసిద్ధమైన స్మృతి గ్రంథం, మనుస్మృతి లాంటిది. అశ్వలాయనుడితో చర్చ చేసి అసలు ఈ కర్మే వదిలిపెట్టేయాలి అని ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. అశ్వలాయనుడు దానికి ప్రత్యుత్తరాలు ఏమో ఇచ్చాడు. ఎనీవే, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, వీళ్ళిద్దరూ 3 రోజులు 5 రోజులు చర్చలు చేశారు. అందరూ విద్యార్థులు, అశ్వలాయనుడి విద్యార్థులు 300 మంది ఉండేవారు, బుద్ధుడి శిష్యులు 10 మంది ఉండేవారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కూర్చుని, ఊళ్ళో వాళ్ళు పాపం స్పెక్టేటర్స్, వాళ్ళకి భోజనం పెట్టడాలు ఇలాంటి సేవలు చేస్తూ వాళ్ళందరూ కూర్చున్నారు. చర్చలు పూర్తయ్యేప్పటికీ అశ్వలాయనుడు దండం పెట్టి భోజనం మీద కండువా వేసుకుని లేచక్కపోయాడు. నా వల్ల కదయా నీతో మాట్లాడడం. 300 మంది శిష్యులు అశ్వలాయనుడిని విడిచిపెట్టేశారు, ఒక్కడు కూడా మిగలలేదు ఆయనకి. వాళ్ళలో 100 మందో ఎంతమందో ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈసారిలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంత కుదుటపడి 6 నెలలు తల్లిదండ్రుల దగ్గర తర్వాత చూసుకున్నాం, 700 మందిని వెళ్ళిపోయారు. 200 మంది బుద్ధుడి గారి శిష్యులయ్యారు. ఆయన వాళ్ళందరికీ కాషాయాలు వెళ్ళిపెట్టాడు. ఇది కాబట్టి కర్మలని విడిచిపెట్టేయడం, కర్మలు చేయకుండా ఉండిపోవడం, దాని పేరు సన్యాసము. ఆ ప్రిన్సిపుల్కే ఈ కాషాయాంబర ధారణం అని స్మృతికారులు ఒక వ్యవస్థని కల్పించారు. బహుశా అది శంకరుల కాలం నుండి, బుద్ధుడి కాలం నుంచి బాగా ప్రసిద్ధిని కూడా పొందినది అని మనం చెప్పవచ్చు ఈ సన్యాస వ్యవస్థ. సో వివేకానంద మొదలైన మహాత్ములు ఈ వ్యవస్థ గురించి మాట్లాడుతూ దీనికి బుద్ధుడు శంకరుడే పెట్టారు ఈ వ్యవస్థకి ఒక నాంది వాళ్లే పలికినారు. వాళ్ళు ఆనాడు పెద్ద ముందు చూపుతో నాంది పలుకోబట్టే ఈ సన్యాసులు అనేవాళ్ళు ఆ ధర్మాన్ని అలా ముందుకు తీసుకుపోతూ సమాజంలో ధర్మాన్ని నిలుపగలిగినారు. సన్యాసికి ఉన్నటువంటి ఫ్రీడమ్, గృహస్థికి ఉండడం కష్టం కదా, అంటూ ఆ విధంగా దాన్ని, ఆ వ్యవస్థను ప్రశంసించారు. కాబట్టి సన్యాసము అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే లాక్ స్టాక్ అండ్ బ్యారల్, కర్మల్ని విడిచిపెట్టుట. అది ఒక వర్గం. దాంట్లో కవయో విదుహు, విద్వాంసులు చెప్పారు ఇలాగ. ఎవళ్ళ విద్వాంసులు? బౌద్ధులు, సాంఖ్యులు. సాంఖ్యులు ఇప్పుడు సాంఖ్యులు ఎవళ్ళు లేరు. ఇప్పుడు మీరు సాంఖ్యులు అంటే ఊరికే పుస్తకాల్లో సాంఖ్యులు సాంఖ్యులనే మేము అనుకునే ఓ సాంఖ్యుడిని ఒకటి కల్పించుకుని పూర్వపక్షం వాడి చేతి చెప్పించి మళ్ళీ మేమే సిద్ధాంతం చెప్పి సంతోషపడి వెళ్ళి కాఫీలు టీలు పుచ్చుకుని అంతవరకు అంతే తప్ప సాంఖ్యులు ఎవళ్ళు లేరు. నేను ఒక సాంఖ్యుణ్ణి ఎరుగుతున్నాను, ఒక గొప్ప పండితులు ఆయన సాంఖ్యులు, బోధానంద సరస్వతి అని కృష్ణలంకలో ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన నృసింహ సాంఖ్య కారికలు అనే పుస్తకం మీద వ్యాఖ్యానం అది రాశారు. సో ఆయన సాంఖ్యులుగా ఉండేవారు. ఇంకా ఆయన తర్వాత ఎవరు సాంఖ్యులు కనపడలేదు. యూనివర్సిటీ ఇండాలజీ డిపార్ట్మెంట్లోనూ సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లోనూ సాంఖ్య మీద రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే ఉండాలి తప్ప లోకంలో సాంఖ్యులు ఎవళ్ళు లేరు. వాళ్ళు కర్మలని పూర్తిగా విడిచిపెట్టేమన్నారు, నో కర్మ. తర్వాత యోగులు అంటే పతంజలి గ్రూప్ ఉన్నారు చూసారా, వాళ్ళు కర్మల్ని చేయమని చెప్పరు, బుద్ధం చెప్తారు కర్మల్ని. వాళ్ళు ఆసనాలు వేయమంటారు తప్ప కర్మల్ని చేయమంటారు, ప్రాణాయామం చేయమంటారే తప్ప సంధ్యావందనం చేయమంటారు, సూర్య నమస్కారం చేయమంటాడు తప్ప సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వమంటావు. మీరు గమనించారో లేదో, వీళ్ళు యోగులు. ఈ యోగుల్లో హఠయోగులు, తర్వాత పాతంజల యోగులు, ఇలాగంటి యోగులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా
కర్మలొద్దు అని వీలు పెట్టిన వాళ్ళే. ఎంత తక్కువ వాళ్ళు కదండో, ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక వైదిక కర్మలని యోగులు నిరసిస్తారు. ఎలా నిరసిస్తారు? సాంఖ్యులు యోగులు ఎలా నిరసిస్తారు? వాళ్ళకు సిద్ధాంతం ఒకటి ఉంది, ఆత్మ అనాత్మ వివేకము అనే సిద్ధాంతం. అనాత్మయందు ఉంటుంది కర్మ, ఆత్మస్వరూపంలో కర్మ ఉండదు. సో ఆ వివేక సాపేక్షంగా కర్మలని నిరసిస్తారు, కర్మలను త్యాగం చేస్తారు వివేక సాపేక్షంగా. తర్వాత ఆధునిక కాలంలో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన మనము ఉద్యోగాలు అవి చేసుకుంటూ మంచి కంఫర్టబుల్ గృహములను వాటిని నిర్మాణం చేసుకుని వాటిల్లో భోగాలను అనుభవిస్తూ సుఖ సాధనాలని బాగా ఇబ్బడి ముబ్బడిగా పెట్టుకుని మనం ఒక రకమైన మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటాం. మనం ఏం చేస్తామంటే కర్మలను తెలుసో తెలియకో మనం కూడా నిరసిస్తూ ఉంటాం. నిరసించడం అంటే విడిచిపెట్టేశాం. ఎందుకు విడిచిపెట్టేశామంటే సాంఖ్యులవలే ఆత్మ అనాత్మ వివేక సాపేక్షంగా మనం విడిచిపెట్టలేదు. మనం ఎలా విడిచిపెట్టాము? మోడర్న్ లైఫ్ నేర్పినటువంటి సోమరిధనం సాపేక్షంగా కర్మల్ని మనం విడిచిపెట్టాము. అర్థమవుతుందండి. కర్మల్ని విడిచిపెట్టడమే సిద్ధాంతం, కానీ ఒకటి బేసిస్ ఒక రకంగా ఉంటే ఇంకొకటి బేసిస్ ఇంకో రకంగా ఉంటుంది. కానీ మొత్తానికి ఇద్దరూ కర్మల్ని విడిచిపెట్టి కూర్చున్నారు. ఇంకొకటి ఉన్నది ఆధునిక కాలంలో వచ్చింది. నేను ఒక ఫిలాసఫర్ దీని మీద ప్రవచిస్తుంటే విని చాలా బాగా చెప్పాడు తను అనుకున్నా. అదేమంటే మతం మారుతాడు, మతాంతరీకరణ అయిపోతాడు. క్రైస్తవ మతం పుచ్చుకుంటాడు. క్రైస్తవ మతంలో ఊరికే ప్రార్థన చేయడమే తప్ప కర్మే ఉండదు, విగ్రహం ఉండదు. విగ్రహం ఉండదని వాళ్ళు అనుకుంటారు. విగ్రహం ఉంది, శిలువ విగ్రహమే, ఏదో పేరుతో విగ్రహం ఉండనే ఉంది. శిలువ మెళ్ళ వేసుకుంటాడు తప్ప ఎదురుకుండా పెట్టి ఆవాహయామి అని ఇలాంటివి ఉండవు. అభిషేకం ఉండదు, ముందు అభిషేకం ఉండదు. అభిషేకం ఉండదు అనేవాడు కర్మ లేదు. ఈ మధ్యలో వాళ్ళు మొదలుపెట్టారు, కొబ్బరికాయలు కొట్టడం, మేరీ మాతకి అభిషేకం చేయడం ఇలాంటివి వాళ్ళు మొదలుపెట్టారు. ఈ మధ్యలో వాళ్ళు కొంచెం అడాప్ట్ చేస్తున్నారు కర్మని. బట్ ఈ కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళకి మంచి ఆ కొత్త మతం మీద ఉండేటువంటి ఆగ్రహం అనండి ఏమనండి, వాళ్ళు కర్మను ఒప్పుకోరు. కర్మని క్రైస్తవ మతాంతరీకరణ సాపేక్షంగా విడిచిపెడతారు వాళ్ళు. చూడండి ఎన్ని రకాలుగా కర్మల్ని విడిచిపెట్టి వాళ్ళు ఉన్నారు. దీంట్లో శ్రీకృష్ణుడే కొంతమందిని గుర్తుపట్టి పైగా వాళ్ళకు టైటిల్ కూడా ఇచ్చాడు, కవయో విదుహు. వాళ్ళు విద్వాంసులు. ఈ ఆధునికులు కేవలము దేహము అలసిపోతుందేమో అనేటువంటి సోమరధనం చేత విడిచిపెట్టిన వాళ్ళు, మతాంతరీకరణ చేత విడిచిపెట్టిన వాళ్ళని మనం కవయో విదుహులో వేయకూడదు. వీళ్ళు తామసులు కాబట్టి విడిచిపెట్టారు. కాబట్టి మొత్తానికి అలాంటి పక్షం కూడా ఒకటి ఉంది, అది కూడా చెప్తాడు ఆయన శ్రీకృష్ణుడు. ఈ విచారం ఇలాగే ఉంటుంది, ఇలా తీగ సాగుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఎప్పుడో వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని అంతని రాపాడించాలి. సో ఈ రకంగా ఒక పక్షము గలదు. ఇంకొక పక్షము ఉన్నది, కర్మని విడిచిపెట్టకుడా, కర్మ చేసుకో. నువ్వు విడిచిపెట్టాల్సింది కర్మని కాదు, కర్మఫలాన్ని. త్రో ది బాత్ టబ్ వాటర్, డోంట్ త్రో అవే ది చైన్. బాత్ టబ్ వాటరు చైన్కి స్నానం చేయించేప్పటికీ సబ్బుతోటి ఇతర మాలిన్యంతో నిండి ఉంటుంది. ఆ నీరు త్రోసి చేయాలి తప్ప చైన్ను కూడా వదిలిపెట్టేయకూడదు. చైన్ను పట్టుకుని అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే బాత్ టబ్ ఓపెన్ చేస్తే అన్నీ కింద కలిపోతాయి. ఆ ఓపెన్ చేసే పిల్లవాడిని పట్టుకుని ఓపెన్ చేయాలి. కాబట్టి కర్మని పట్టుకో, కర్మను వదిలిపెట్టేయకో. అయితే ఇంకేముందండి, మేము కోరికలు మా కోరికలను తీర్చుకుంటూ కర్మలు చేసుకుంటూ పోతాం, ఇదే బాగుంది. నో 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 నో, మళ్ళీ అలాంటి వేషాలు వేయకో. కర్మని పట్టుకో, ఫలాన్ని విడిచిపెట్టే అని ఇంకొక స్థాయికి చెందిన మహాత్ములు చెప్పినారు. సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాహ. ఇప్పుడు ఆ రెండు పదాలకి తేడా వచ్చేసింది చూడండి. మీరు కర్మను విడిచిపెట్టేస్తే సన్యాసం అనే పదం వాడాలి. కర్మను అట్టిపెట్టుకుని ఫలాన్ని మాత్రమే విడిచిపెడితే త్యాగం అనే పదాన్ని వాడాలి అనే ఆ తేడా మనకి స్పష్టంగా అక్కడ గోచరిస్తోంది. ఇది కరెక్ట్ సిద్ధాంతం. కర్మని విడిచిపెట్టద్దు,
కర్మని విడిచిపెట్టడం అన్నది అది అల్టిమేట్. డన్ ప్రాపర్లీ, చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసినట్లయితే అది అల్టిమేట్. వీ విల్ కమ్ టు ఇట్, దానికి తర్వాత వస్తాం. ఇక్కడ శంకరులు దాని మీద మంచి చర్చ చేస్తున్నారు. మామూలుగా సామాన్యుడుగా మానవునికి అజ్ఞానంలో ఉండి ఆత్మస్వరూపము తెలియక తను వేరు దేవుడు వేరు అనే భేద బుద్ధితో ఉంటూ నేను నాది అనేటువంటి అహంకార మమకారాలతో సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నటువంటి మనిషి బ్రహ్మచారి కావచ్చు, గృహస్థు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, అటువంటి వాడు అంత కంగారు పడి సన్యాసంలోకి రాకపోవడం మంచిది. సన్యాసి కూడా కావచ్చు అని మళ్ళీ దాన్ని ఇంకొక పక్షంలా పెట్టేటువంటి మజ్బూరీ కలిగించకపోవడమే మంచిది. కాబట్టి ఎందుకంటే దాన్ని ఒక్కదాన్నే అలా సపరేట్గా పెట్టారు శంకరులు. ఇక్కడ ఎవడైనా కావచ్చు, గృహస్థు కానీ, బ్రహ్మచారి కానీ, సన్యాసి బాలప్రస్థుడు కానీ, అంటే సమాజంలో 99.9999% జనం కలిగి వచ్చేసారు దాంట్లో. మీరు కర్మ మాకొద్దు ఫర్ వాట్ ఎవర్ రీజన్. కొంతమంది అంటారు వాళ్ళు ఎవరో కర్మ చేయొద్దన్నారంటే మేము చేయం, బౌద్ధులు చేయొద్దన్నారు మేము చేయం, సాంఖ్యులు చేయొద్దన్నారు మేము చేయం, మా గురువు గారు కర్మ అక్కర్లేదన్నారండి, మీకు అసలు ఏ మంత్రం అక్కర్లేదన్నారు, అలా కళ్ళు మూసుకుని అలా గాలి పీల్చి విధులు పెట్టేస్తే చాలు, ఇంకా ఏ కర్మ చేయక్కర్లేదని ఒకళ్ళు అంటారు. ఒక పెద్ద మహాత్ముడు అలా చెప్తాడు, ఇంకో మహాత్ముడు ఏమని చెప్తాడంటే ఒక పిరమిడ్ లాంటిది చేసుకుని దాంట్లో కూర్చుని మీరు అలా గాలిని చూస్తూ కూర్చోండి, ఏ కర్మలు సూర్యుడు చంద్రుడు అర్ధ్యాలు ఇవేం అక్కర్లేదని ఇంకో వాళ్ళు చెప్తారు. ఇలా ఉంటాయి, లోకంలో అనేకం ఉంటాయి. కాబట్టి ఇటువంటి సిద్ధాంతాలను మీరు పెట్టుకోవద్దు, వాటిని ధ్యానాలలో మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ కర్మని మాత్రం వదిలిపెట్టద్దు. బ్రహ్మచారివి కదా, కర్మను వదిలిపెట్టకు, గృహస్థువి కదా, కర్మను వదిలిపెట్టకు, వానప్రస్థుడివి కదా, కర్మను వదిలిపెట్టకు, బట్ అట్ ది సేమ్ టైం ఫలాన్ని పట్టుకోకు. ఎందుకంటే విముక్తి పట్టుకోవడంలో లేదు, వదిలిపెట్టడంలోనే ఉంది. విడిచిపెట్టకుండా పని అవ్వదు. ఏది విడిచిపెట్టాలనే చర్చ చేస్తున్నాం తప్ప విడిచిపెట్టాలా వద్దా అని చర్చ చేయట్లా, విడిచిపెట్టాల్సిందే. కాబట్టి కర్మని విడిచిపెట్టకు, ఫలాన్ని మాత్రం విడిచిపెట్టు. దీనికి త్యాగము అని పేరు. ఆ ఫలాన్ని విడిచిపెట్టేప్పుడు ఏ కర్మల ఫలాన్ని విడిచిపెట్టాలో తెలుసిన, సర్వకర్మ ఫల త్యాగం, సకల కర్మల ఫలము యొక్క త్యాగమును విడిచిపెట్టు. ఇప్పుడు ఉదాహరణకి వీడు వివాహం చేసుకుంటాడు, భార్యతోటి కలిసి కాపురం చేస్తూ ఉంటాడు. ఎందుకు కలిసి కాపురం చేస్తున్నాడు అంటే నా సుఖం కోసం, నా భోగం కోసం, అలా వద్దు. అయితే కాపురం మానేస్తా, అది తప్పే, కాపురం చేయి, కానీ ఇతర వ్యక్తి యొక్క ఆకాంక్షలని పూర్తి చేయటం కోసం ప్రేమతోటి కాపురం చేయి. ప్రేమ అంటే స్వార్థం ఉండదు, స్వార్థ త్యాగానికే ప్రేమ అని పేరు. ప్రేమ అంటే మామూలుగా సినిమాల్లో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటారు, అది స్వార్థ త్యాగ రూపంగా ఉంటే పర్వాలేదు, లేకపోతే అది లవ్ కాదు, లస్ట్ అవుతుంది. కాబట్టి ఏదో కొంత లస్ట్, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్, బట్ ఫండమెంటల్గా హృదయం క్లీన్గా ఉండాలి, హార్ట్లో క్లీన్గా ఉండాలి. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేయటము, చిన్న చిన్న పొరపాట్లు తప్పిదములు వస్తాయి, తప్పేం కాదు, దిద్దుకుంటాం మానవులం కదా, టు ఎర్రీస్ హ్యూమన్, సర్దుబాటు చేసుకుంటాం. కానీ హృదయం క్లీన్గా ఉండాలి. ఐ లవ్ యూ అండ్ ఐ వర్క్ ఫర్ యువర్ వెల్ఫేర్ అనేది. కాబట్టి కర్మను విడిచిపెట్టరు, కర్మఫలాన్ని విడిచిపెట్టరు. తర్వాత కంపెనీలో చేరతారు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరతారు, కర్మని మానేసేయద్దు, కర్మని చేయి, ఫలం మాత్రం విడిచిపెట్టు. ఫలం ఎలా విడిచిపెట్టాలి, నాకు ప్రమోషన్ రాలేదు అని అస్తమానం అలాగా చెవిలో జోలీలలాగా ఎదరవాళ్ళని హింస పెడుతూ ఉండడం, అబ్బాయి బాస్ని హింస పెట్టడం, చుట్టూ కొలీగ్స్ని హింస పెట్టడం, నాకు ప్రమోషన్ రాలేదని ఇంటి దగ్గర వేలమొహం వేసుకురావడం, ఏమన్నా అలా ఉన్నారు కాఫీ తీసుకోండి అంటే ప్రమోషన్ లేదు, ఏం లేదు కాఫీ మాట్లాడు మాట్లాడకని చెప్పేసి ఆవిడ మీద కోప్పడడం, అలాగే వద్దు. ఆ ప్రొఫెషన్ని అంత మరీ స్వార్థపూరితంగా మీ 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 అనే ఒక అహంకారము, ఒక ఈగో చుట్టూ ఆ ప్రొఫెషన్ని తిప్పద్దు, తప్పది. అలాగే అది మంచిది కూడా కాదు, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి మనిషి చాలా క్లేశాన్ని అనుభవించాల్సి ఉంటుంది, అలా వద్దు. మీరు ఏం చేస్తారంటే
మీరు చేసే ఉద్యోగాన్ని ఒక ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. ఆ కంపెనీకి ఒక విషన్ ఉంటుంది. మీరు కంపెనీకి పనిచేస్తుంటే కంపెనీకి ఒక విషన్ ఉంటుంది. గవర్నమెంట్ కోసం పనిచేస్తుంటే గవర్నమెంట్కి ఒక విషన్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఒక విషన్ ఉంటుంది. ఆ విషన్ కోసం మీరు పనిచేయండి. ఆ విషన్ స్టేట్మెంట్ అని కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ రాసి పెట్టుకుంటారు, దీనికోసం మనం పనిచేస్తున్నాము. విషన్ స్టేట్మెంట్ అంటే అది భగవంతుని యొక్క ఇంకో రూపం. విషన్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, దానికి విషన్ స్టేట్మెంట్ ఏముంటుందంటే పేదవాడికి, అట్టడుగు పేదవాడికి కూడా ఆ అత్యవసర వస్తువులు బియ్యము పప్పులు దొరుకుట దొరకవలను, దానికోసం మన డిపార్ట్మెంటు ఉన్నది. అది వాళ్ళ విషన్ స్టేట్మెంట్. మనం దానికోసం పనిచేయాలి. ప్రమోషన్ల కోసమును డబ్బు కోసము కాదు. డబ్బు వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కానీ మనం వాటి కోసం పనిచేయకూడదు. వస్తాయి, వాటి కోసం పనిచేయకూడదు. సన్యాసం తీసుకుని దేనికోసం అంటే త్యాగం కోసము, ఆత్మనిష్ట కోసం తీసుకోవాలి. అంతేగాని సన్యాసం తీసుకుంటే చక్కగా పాద పూజ చేసి దక్షిణిస్తారు అని తీసుకోకూడదు. పాదపూజ కోసం, దక్షిణ కోసం తీసుకోకూడదు. ఆత్మనిష్ట కోసము, త్యాగం కోసం తీసుకోవాలి. మీరు త్యాగంగా, త్యాగము ఆత్మనిష్ట కలిగి ఉంటే పాదపూజలు దక్షిణ వస్తూ ఉంటాయి. అవేం పోవు, అవి వస్తాయి. వాటి వెంట మనం పడకూడదు, అవి మన వెంట పడాలి. ఇది గృహస్థ ఉద్యోగస్తులు చేయాలి. కర్మఫలత్యాగం చేయాలి. ఉద్యోగం విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళక్కర్లా, కర్మఫలత్యాగం చేయాలి. తర్వాత సంధ్యావందనం చేస్తాడు. పొద్దున ఉదయమే లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేస్తాడు. దీనివల్ల ఉపకారం ఏమి అనే ప్రశ్న మీ బుద్ధికి వచ్చింది అంటే మీ బుద్ధిలో కాలుష్యము గలదు. మీరు తెలుసుకోండి. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక అతను వెళ్ళాడు. నేను ఉన్నాను అక్కడ. వెళ్ళి, నేను రిటైర్ అయిపోయానండి, 2-3 నెలలు అయింది, పెన్షన్ కూడా సెటిల్ అయిపోయింది, ఇంక ఇప్పుడు నేను టోటల్గా ఫ్రీ అయిపోయాను, మా పిల్లలందరూ పైకి వచ్చేసారు, నేను ఫ్రీగా ఉన్నాను, నాకు ఏదైనా సాధన చెప్పండి, నేను చేస్తాను అని అడిగాడు ఇతను. అడిగితే ఆయన చెప్పాడు, మీరు, ఆయనకి ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉండే, మీరు శ్రీరామ అనే రామనామాన్ని 1,00,000,000 వ్రాయండి, ఆ పని పూర్తి చేసిరండి, ఆ తర్వాత నేను ఇంకోటి మీకు చెప్తాను అని చెప్పాడు. అంటే అర్థం 10 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఈయన కనపడక్కర్లా, అలాంటిది చెప్పాడు. చెప్తే ఈయన ఏమన్నాడంటే, దానికి ఎలా రాయాలని అంటే, ఎలా రాయడం అంటే మీరు వర్కౌట్ చేసుకోవయా, ఉంటాయి పుస్తకాలు ఉంటాయి, లేకపోతే నువ్వే రూళ్ళు తీసుకుని పెన్నతోటి ఏదో చెయ్యి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగాడు, దానివల్ల లాభం ఏమిటి అని అడిగాడు. అంటే ఈయన, నువ్వు నా దగ్గరికి సాధన కోసం వచ్చావా, ఏదైనా కొత్త వ్యాపారం ఏదైనా సలహా సూత్రం చెప్తానని వచ్చావా అని అడిగాడు. నువ్వు సాధకుడుగా వచ్చావనుకున్నాను, కొత్త రకమైన వ్యాపార సూత్రాన్ని నా నుండి పొందడానికి వచ్చావా అని కోప్పడ్డారు ఆయన. సో ఆ రకంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేప్పుడు దానికి మళ్ళీ ఫలం ఎందుకండి? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడమే ఫలం. దేని ఫలము? ఇగో ఈ చెట్టు ఉందిగా, ఈ చెట్టుకి ఈ 2 కొమ్మలు, కాళ్ళలో 2 కొమ్మలు, ఇదే ట్రంక్, ఇలా నేల మీద నిలబడి ఉంది, ఇదో చెట్టుగా. ఈ చెట్టుకి ఫలం ఏమిటి? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వట ఇచ్చుట ఆ చెట్టు యొక్క ఫలం కదండి, ఫలమే కదా అది. అంటే మీకు ఫలానికి ఫలం కావాలా, అంటే పండుకి ఇంకో పండు కావాలా, లేకపోతే ఈ పళ్ళు అమ్మి మిరపకాయలు కావాలా? వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్? కాబట్టి కర్మ చేయి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మానేయవద్దు, కానీ నాకు దానివల్ల ఏమి ప్రయోజనము, ఏమి ఫలము అని అడగద్దు. కాబట్టి ఇది ఒక మైండ్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ట్యూన్ చేయకపోతే ఏమవుతుందంటే, మనము ప్రతిదానికి ఫలాన్ని చూసేటువంటి సంస్కారము, ఆ వాసన చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా టికెట్ కొంటున్నారనుకోండి, ఆ టికెట్ కొనుక్కుని ఆ బండో ఏదో ఎక్కి కొంత దూరం వెళ్ళాలని ఒక ప్రయోజనాన్ని, ఒక ఫలాన్ని అపేక్షించి టికెట్ కొంటారు. ఏదైనా మార్కెట్కి వెళ్ళి షాపు ఓనర్కి డబ్బులు ఇచ్చారంటే ఆయన దగ్గర నుంచి మీకు ఏదో ప్రతిఫలం వస్తుంది కనుక డబ్బులు ఇస్తారు. అలాగే ఈ లక్ష్మీయాగం చేశారనుకోండి, సంపదలు వస్తుందని లక్ష్మీయాగం చేస్తారు. విద్యార్థులు సోమవారం నాడు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయంటే ఆదివారం నాడు సాయంకాలం టెంపుల్స్ అన్నీ కిలకిల్లాడిపోతూ ఉంటాయి. విద్యార్థులే ఉంటారు, పెద్దవాళ్ళు ఎవరో కనపడరు, కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటారు. ఎందుకు కొబ్బరికాయలు కొడుతున్నారు అంటే,
దేవుడు అనుగ్రహం వల్ల మాకు 95 వచ్చే రాకూడదు, 97.8కి తక్కువ రాకుండా, అంతకంటే తక్కువ వస్తే వాడు ఎందుకు పనికిరాట? 97.8 రావాలి. ఏం 70-80 వస్తే అసలు వాడు మనిషి కింద లెక్క కాదు. అందుకోసం కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. సో ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, ఆశ్రమానికి వెళ్ళండి, తీర్థయాత్రకు వెళ్ళండి. నదీ స్నానానికి వెళ్తే కూడా, పుష్కర స్నానానికి వెళ్తే కూడా, మీరు పుష్కర స్నానం చేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని మైకులో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లౌకిక కర్మలు చేస్తున్నా వైదిక కర్మలు చేస్తున్నా సర్వత్రా కూడా ఒక వాతావరణం, అలాగ వర్షాకాలంలో ఆకాశాన్ని దట్టని మేఘాలు ఆవరించేసినట్టుగా మన సంస్కార మన బుద్ధిని ఫలవాసన ఫలతృష్ణ ఆవరించేసి ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక మహాదోషం. ఈ దోషం నుంచి బయటపడితే కానీ సంసార బంధం నుండి విముక్తి లేదు. కాబట్టి త్యాగం అంటే ఇది త్యాగం. త్యాగం అంటే పర్సులో 1,000 రూపాయలు పెట్టుకుని 10 రూపాయలు కాగితం ఎదరవాడికి ఇవ్వడం, అది త్యాగం కాదు, ఇది త్యాగం. కర్మఫల త్యాగం. కర్మలని శ్రద్ధగా చేసుకుంటూ పోవాలి, కానీ కర్మఫలాన్ని విడిచిపెట్టేయాలి. కర్మఫలాన్ని ఆశించవద్దు, కర్మను మాత్రమే చేసుకుంటూ పో అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని విచక్షణాహ పండితులు ప్రతిపాదిస్తున్నారు అని అంటాడు. ఇంకో సిద్ధాంతం ఉంది, దాని గురించే ఇక రెండు సిద్ధాంతాలు వచ్చాయి మనకి. కర్మలను విడిచిపెట్టుట సన్యాసము, మతానికి విడిచిపెట్టుట, కర్మలను విడిచిపెట్టుట పేరేది పెట్టినా, కర్మ ఫలములను విడిచిపెట్టుట, ఆ రెండింటిలో తేలి ఉన్నాము. పేర్లదే ఉంది లేండి, టెక్నికల్గా సన్యాసము త్యాగము ఇలాంటి పదాలు వాడేరు. తర్వాత శ్లోకం, 3వ శ్లోకం, త్యాజ్యం దోషదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే. మనీషిణ అంటే విద్వాంసులు, పండితులు, మంచి వివేకం గలవారు. వారు మాట అన్నారు, ఏమన్నారంటే కర్మ అంటే దోషం ఉంటుంది దాంట్లో, కర్మ అంటే దోషం ఉంటుంది. చూడండి ఈ చర్చ ఎలా ఉంటుందో, అలా పల్టీలు కొడుతూ ఉంటుంది, రింగులు రింగులు తిరుగుతూ ఉంటుంది. ఒకసారి పైకి వెళ్తుంది, ఇంకోసారి తిరగ వస్తుంది. ఇంతదాకా కర్మ చేసి తీరాలి, ఫలాన్ని వదిలిపెట్టేయాలని నేను అంత పకడ్బందీగా చెప్పానా? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాను చూడండి, కర్మ అంటే దోషం ఉంటుంది కాబట్టి కర్మనే విడిచిపెట్టాలి. ఎందుకని, మీరు ఏ కర్మని మొదలుపెట్టినా దాంట్లో ఎంతో కొంత దోషం ఉంటుంది. మీరు హోమం మొదలుపెట్టారనుకోండి, హోమంలో ఏం వాడతారు, కట్టెలు వాడతారు, ఆ కట్టెల్లో పురుగులు ఉంటాయి, కట్టెల్లో పురుగులు ఉండి తీరుతాయి. మీరు కట్టెలతోటి అగ్నిని విరేలుస్తారు, సమిధలు వేస్తారు, రావి సమిధలు వేస్తారు. నేను చిన్నప్పుడు అగ్నికార్యం చేసేవాడిని కొద్ది రోజులు, రావి సమిధలు ఏరి తెచ్చుకునేవాళ్ళం. ఆ రావి సమిధల లోపల పురుగులు చీమలు ఉండేవి. అయ్యా రామా, దీన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో వేస్తున్నాడు భగవంతుడా అని మనస్సుకి క్లేశం అనిపించేది. కాబట్టి ఆ సమిధిని ఇటు చూసి అటు చూసి, అది బోలు ఉంటే పక్కన పెట్టేసి, బోలుగా ఉంటే లోపలేమో పురుగులు చేరాయన్నమాట, బోలుగా లేకుండా అది గట్టిగా టఫ్గా ఉంటే అయితే పురుగులు ఉండే అవకాశం లేదని అది అగ్నిలో వేసి ఇలా చేసేవాళ్ళం. అయినా కూడా కర్మ అంటే దోషం ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంతర్పణ చేశారనుకోండి, 100 మంది సద్బ్రాహ్మణులు పిలిచి సంతర్పణ చేశారనుకోండి, సంతర్పణ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరంటే మీరు కాదు, జరిగి పని చెప్తున్నాను నేను. ఎవరికో క్యాటరింగ్కి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఒక్కొక్క మనిషి భోజనానికి 100 గ్రాముల ప్లాస్టిక్ని జనరేట్ చేస్తారు. 100 మంది భోజనం చేసేప్పుడు 10 కేజీలు ప్లాస్టిక్ రోడ్డుకు ఒక పారేస్తారు, ఇంకే ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. దాన్ని ఆవులు తింటాయి, ఆవులకి పొట్టలో సూల ఏర్పడుతుంది, ఉండలు ఏర్పడతాయి, ఆవులు చచ్చిపోతాయి, బర్రెలు చచ్చిపోతాయి. ఆవులే అక్కర్లా, బర్రెలు కూడా ప్రాణులే. ఇదంతా ఏమిటా అంటే ఆ బ్రాహ్మణ సంతర్పణ నుంచి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. మీకు ఉడికే మీకు స్టక్ పదార్థమయ్యే దృష్టాంతం చెప్పాను. తర్వాత ఈ సంతర్పణ అయిన తర్వాత తిన్నంత తిని పారేసినంత పారేస్తారు,
ఆ పారేసిందంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తారు తీసుకెళ్ళి పొల్యూషన్. దానికోసం కుక్కలు దెబ్బలు ఆడుకుంటాయి. ఓ కుక్క ఇంకో కుక్కని కరిస్తే దానికి గాయం అవుతుంది, అదో దోషం. రోడ్డు అంతా వాసన వస్తుంది, మురుకు వస్తుంది, ఆ మురుకులో చికెన్ గుడిగా వ్యాపిస్తుంది. దానికి ఎవడో ఒకడికి అంటుకుంటుంది అది, వాళ్ళు ఏమో సంవత్సర కాలం బాధపడతారు దాంతో, దోషం. కర్మ ఎప్పటికీ దోషం వచ్చేస్తుందండి. మరైతే ఏం చేయాలి? కర్మ చేయనే వద్దు అని ఒకడు సిద్ధాంతం నిలబెట్టాడు. ఆ సిద్ధాంతం ఎలా ఉందో చూడండి. వాళ్ళు చెప్పింది వివేకం అంతా, అంటే ఇంతకుముందు చెప్పిన సిద్ధాంతాలనే మళ్ళీ ఇంకోసారి ఆయన దౌరాయిస్తున్నారు భాష మార్చి. ఆయన చెప్పిన వాళ్ళు ఆ చెప్పిన మాట యోగ్యమైన మాటే తప్ప తప్పు మాట ఏం చెప్పలేదు. వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. ఇంకొక సిద్ధాంతం అపరే మరికొందరు చెప్తున్నారు. ఏమని? కర్మయందు దోషం ఉంది. సహజంగా ఎంతో కొంత దోషం ఉంటుంది, ఏదో కొంత దోషం ఉంటుంది. కానీ ఆ చిన్న దోషాన్ని పట్టుకుని బాత్ టబ్ని చేతిని కూడా పారేసినట్టుగా ఆ చిన్న దోషం ఉందనే సాకు చూపించి మీరు మొత్తం కర్మలన్నీ మానేయకూడదు. కొన్ని కర్మల్ని అట్టి పెట్టుకోవాలి, కొన్ని కర్మలను అట్టి పెట్టుకుని మిగిలిన కర్మల్ని మానేయాలి. ఆ అట్టి పెట్టుకోవాల్సిన కర్మలు ఏమిటంటే యజ్ఞదాన తపకర్మ. ఈ మూడు కర్మల్ని మీరు అట్టి పెట్టుకుని మిగతా కర్మల్ని విడిచిపెట్టేయండి. ఏమంటే ఈవేళ ఈ వ్యవస్థ సెటిల్ అవ్వదు. నేను సంగ్రహంగా మీకు సిద్ధాంతం చెప్పేసి వెళ్ళిపోతాను. దీన్ని మళ్ళీ ఈ పక్షాలన్నింటినీ మరొక్కసారి తిరగదోడి సిద్ధాంతాన్ని మరికొంత వివరంగా మళ్ళీ సెషన్లో చెప్తాను. ఇప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే పూర్వపక్షంతో క్లాస్ ముగించకూడదు. యజ్ఞము దానము తపస్సును మూడు ఉన్నాయండి, ఈ మూడు మాత్రం మీరు వదిలిపెట్టద్దు. మిగతా కర్మలన్నింటినీ వదిలిపెట్టేయండి. కామ్యకర్మలు వదిలిపెట్టేయండి. పిచ్చి పిచ్చి ఉపాసనలు ఏవో ఉంటాయి, ఆ ఉపాసనలన్నీ వదిలిపెట్టండి. స్వర్గానికి ఈ ఉపాసన చేస్తే స్వర్గానికి పోతాడంటాడు, ఆ ఉపాసన చేస్తే పోర్టుగా శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ఉపాసన చేస్తే శత్రువులు చచ్చిపోతారంటాడు. ఇలాంటివేవో తలా తోటా లేని ఉపాసనలు బోల్డ్ ఉంటాయి. వాటికి ఏవో పుస్తకాలు ఉంటాయి, పరాశర సంహితలో ఉందంటాడు, లేకపోతే మరో సంహితలో ఉందంటాడు. సూత సంహితలో మాత్రం ఇలాంటివే ఉండవు. సో ఈ మూడు మీరు పట్టుకోండి. ఏమిటండి ఈ మూడింటి యొక్క ప్రత్యేకత అంటే చూడండి, నేను నా దేహము, దీన్ని అధ్యాత్మము. ఈ అధ్యాత్మాన్ని ఈశ్వరారాధనలో మనం వినియోగించాలి కొద్దో గొప్ప. కాబట్టి ఈ అధ్యాత్మం కోసం తపస్సు చెయ్యి, అధ్యాత్మం కోసం తపస్సు చెయ్యి, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యి, తర్వాత సూర్యోదయానికి ముందే చన్నీటితోటి స్నానం చెయ్యి, ఈ అధ్యాత్మం కోసం తపస్సు చెయ్యి. కర్మను విడిచిపెట్టేయంటే అధ్యాత్మం పోయిన తర్వాత ఆ తపస్సు విడిచిపెట్టేయచ్చు. అధ్యాత్మం ఉందిగా, ఈ కర్మలో ఈ దోషం ఉంది, ఆ కర్మలో దోషం ఉందని దోషాలు లెక్కబెట్టి తపస్సు మానేయకూడదు. అధ్యాత్మం కోసం తపస్సు చెయ్యి. కానీ సాత్విక తపస్సు చేయాలి సుమా అండి, రాజస తామస తపస్సులు కాదు, అధ్యాత్మం కోసం తపస్సు. తర్వాత కుటుంబము, వీడు భార్యాపిల్లలు ఉన్నారు కదా. తర్వాత సమాజము, మూడు ఉన్నాయి. ఈ కుటుంబము సమాజము ఉన్నాయి. కుటుంబాన్ని సమాజాన్ని వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు, కుటుంబం మనల్ని రక్షిస్తోంది, సమాజం వల్లనే మనం పైకి వస్తున్నాం. కాబట్టి కుటుంబము సమాజము దాన్ని అంతనే కలిపి ఒక యూనిట్గా తీసుకుని దాని కొరకై నీవు దానము చేయుము. జీతం తెచ్చుకునే తాళం పెట్టిలో పెట్టుకుని తాళం వేసుకుని తాళం జేబులో పెట్టుకుని భార్య నాకు టీ పౌడర్ కావాలి ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడిగించుకునే స్థితి రాకూడదు. పిల్లలకి డిసిప్లిన్డ్గా పైసలు ఇవ్వాలి తప్ప వాళ్ళని స్టాల్వ్ చేయకూడదు. పిల్లల్ని చొక్కా దొరుకుకు చొక్కా కొనుక్కుని కూడా డబ్బులు లేకుండా చేసేసి డబ్బు మూట కట్టడం అలా చేయకూడదు. మనం సంపాదించిన డబ్బులో కొంత వాళ్ళకి ఇవ్వాలి. సమాజంలో కూడా మనం ధనాన్ని ఇవ్వాలి, దానం చేయాలి. దానము అనేది కర్మ. ఆ కర్మ ఎవరిని ఉద్దేశించి చేస్తారు? కుటుంబము సమాజము. ఆ దాంట్లో పశుపక్ష్యాదులను కూడా మీరు కలుపుకుని పక్షులకు కూడా గింజలను దానం చేయండి, పశువులకి పండు అలాంటివి దానం చేయాలి. అది మానేయద్దు. కర్మల్లో దోషం ఉన్నాయని చెప్పి ఇది మానేయకండి. ఇంకొకటి ఉంది యజ్ఞము.
యజ్ఞము అంటే కామ్యకర్మలు కాదు. కామ్యకర్మలను యజ్ఞం అంటాం. మీరు ఒక కోరికతో చేసే కర్మ యజ్ఞం కాదు, దానికి యాగము క్రతువు ఇలాంటి పేర్లు ఉంటాయి. యజ్ఞము అంటే పరమేశ్వర ప్రీతి కొరకు చేసేటువంటి ఆరాధన. మీరు సంధ్యావందనం చేస్తే అది యజ్ఞము. అలాగంటే నిత్యకర్మానుష్ఠానం మీరు చేయండి దేవతల కోసం. పితృశ్రాద్ధము అది యజ్ఞం, పితృయజ్ఞము అంటారు. యజ్ఞము అనే పేరుతో ఉండాలి. యాగము క్రతువు కామ్యకర్మలు మేధము అశ్వమేధము పితృమేధము అనే పేర్లతోటి మేధము ఇలాంటి పేర్లతోటి చాలా ఉంటాయి. సూయము అలాంటి పేర్లతోటి ఉంటాయి. అవన్నీ వద్దు. యజ్ఞము ఎందుకంటే అవన్నీ కామ్యాల కోసం చేసేవే. యజ్ఞము అనేప్పటికీ శుద్ధమైన సాత్విక కర్మ. ఆ యజ్ఞము నేను చెప్పేసి ముగిస్తాను. మొక్క నాటుట పృథివీ దేవతకు యజ్ఞము. నీటిని నదీ జలమును కలుషితము చేయకుండా మీరు నీటి యొక్క పరిశుభ్రతకు తోడ్పడుట స్నానము యోగ్యమైన పద్ధతిలో స్నానము చేయుట అది ఆపోదేవత యొక్క యజ్ఞము. హోమము చేయుట అగ్నిదేవతకు యజ్ఞము. తర్వాత దుర్వాసనాది ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని విసిరేసి మురికిని లేకుండగా వాయువు కలుషితం కాకుండా చూచుట వాయువుకు యజ్ఞము. అలాగే ఆకాశ రూపంగా అందరినీ అసంగంగా ఉంటూ అందరినీ ప్రేమించుట. సో మొత్తానికి ఆకాశానికంటూ ప్రత్యేకంగా ఏం లేదు, కానీ ఈ పంచభూతములను ఉద్దేశించి మీరు కొంత సేవ చేయుట, ఆ పంచభూతములలో ఈశ్వరుణ్ణి ఆరాధించుట, దీనికి యజ్ఞము అని పేరు. ఈ మూడు అట్టి పెట్టుకోండి. ఈ మూడు అట్టి పెట్టుకుని మిగిలినటువంటి కర్మలు దోషం ఉన్నమాట వాస్తవం, కామనలతో మీరు కర్మలు చేయకండి. యజ్ఞ దాన తపహ ఈ మూడు చేయాలి అని ఇంకొందరు చెప్పారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఆయన సిద్ధాంతం ఏమిటంటే యజ్ఞం దానం తపశ్చైవ కార్యమేవా, ఈ మూడు మీరు చేసియే తీరాలి. ఇంకొకసారి చెప్తున్నా, అధ్యాత్మంలో తపస్సు, సాత్వికమైన తపస్సు, సాత్వికమైన దానము, సాత్వికమైన యజ్ఞము, ఈ మూడు మనం 17వ అధ్యాయంలో విస్తారంగా చూసాం. ఇవి చేసి తీరాలి. ఇది శ్రీకృష్ణ భగవాను యొక్క సిద్ధాంతము. దీనిని మరింత విస్తారంగా నేను మరో సందర్భంలో మీ ముందు ప్రస్తావిస్తాను. ఈ 10 రోజులు చాలా ఉల్లాసంగా గడిపాను. నేను మంచి హాస్పిటాలిటీ, ఎంతో ప్రేమతోటి నాతోటి ఇంకో 1 డజన్ మంది కూడా వచ్చారు. నేను ఏదో ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తున్నాను వినేద్దామని, పాపం వాళ్ళని కూడా హాస్పిటబుల్గా ట్రీట్ చేసి మీరందరూ చాలా ప్రేమను చూపించినారు. తర్వాత ఇక్కడ వ్యవస్థ అది కూడా చాలా బాగుంది. రామకృష్ణ సేవా సమితి అంటే అది పరాయి సంస్థ కాదు, అది మనందరి సంస్థ. నేను అలాగే భావిస్తాను. రామకృష్ణ సేవా సమితి అంటే అది నాది. అది శ్రీరామకృష్ణ గురుదేవుల ధ్యాన మందిరం నాది, నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటాను. ఇక్కడ సందర్భాన్ని బట్టి 4 విద్యార్థులు ఉన్నట్లయితే ఇక్కడ కూర్చుని గురుదేవుల యొక్క సన్నిధిలో భగవద్గీత ఇతర ఆధ్యాత్మ గ్రంథాల గురించి ప్రవచనం శ్రోత వక్త ఇద్దరూ కూడా సమానంగా దాంట్లో ఆస్వాదిస్తారు. కనుక ఇది ఒక పవిత్రమైన కార్యం. ఈ కార్యాన్ని మనం చేసుకుందుకు ఆ నిర్వాహకుల యొక్క యోగదానం అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా స్పష్టంగా మనకు కనపడుతూ లభిస్తూ ఉంటుంది. నేను వారందరికీ కూడా ఎంతో ప్రేమతో కృతజ్ఞతను చెప్తూ నేను ఆశీర్వచనాలను అందజేస్తున్నాను. ఫైనల్గా శ్రోతల మీదే ఉంది. ఏదైనా మీరందరూ కూడా టైంకి రావడము, టైంకి స్టార్ట్ చేయటంలో ఎంతో చక్కటి సహకారాన్ని అందివ్వడము, ఆ ప్రేమగా ప్రసంగాన్ని వినడము, మీరందరికీ కృతజ్ఞతలు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.